Your attention please. Madras will express gandhi. Mudo number platform only. By the way, this is Mughal Mundi. Madras January express gandhi. Teen number platform say. Ravana Bhone Kediya Tayar. Yem Chalam. Madan Inka Raledu. Aakar Kitani Kalavakundane Velal Sustundemo. No, no. Vastan ante Tappukunda Vastadu. Andulo Velledu Nuvve Ainappudu. Chanda Pokunda Ela Undagaladu. Adigo Vastunnadu. హలో హలో సుజా అమ్మయ్యా వచ్చావా రాకుండా ఉంటానా నేను అదే అంటున్నా గురు నువ్వు అన్నది తను విన్నది చాలు అర్జెంట్గా వెళ్ళి మ్యాగజైన్స్ పట్రా నా సిగరెట్స్ అది మామూలుగా కమిషన్ వెళ్ళు అవును మరో రెండు నిమిషాల బండి కదులుతుంటే ఇప్పుడే రావటం నోనో మరో పది నిమిషాల దాకా బండి కదలదు ఎందుకని అడుగు ఎందుకు ముఖ్య కారణం ఆలస్యం అనేది రైళ్ల జన్మ హక్కు ఆ హక్కు నిలుపుకోవడానికి సరే గానీ హఠాత్తుగా ఈ ప్రయాణం ఏమిటి మా బావని ఏదో ఆపరేషన్ కని హాస్పిటల్లో చేర్చారట మా విమలక్క తన కష్ట తోడుగా ఉండడానికి వెంటనే మద్రాస్ రమని టెలిగ్రామ్ ఇచ్చింది మళ్ళీ ఎప్పుడు రావడం రెండు వారాలు పడుతుంది మై గాడ్ అంటే 14 రోజులు మన కాలమానం ప్రకారం 14 యుగాలు అంత కాలం యు ఫుల్ నిన్ను చూడకుండా నేను బతకగలనా ఇంపాసిబుల్ నువ్వు వచ్చేటప్పటికి ఆకర్షణల్లో ఆసుపత్రిలోనేనే ఉంటా లేక అంతమయ్యేనే పోతా చే అవేమట్లు మను నిజం సుజా అలా కాకుండా ఉండాలంటే నువ్వు రోజుకు ఉత్తరం నాకు రాయాలి అదే నాకు ప్రాణం పోయాలి తప్పకుండా రాస్తాను మర్చిపోతే జ్ఞాపకం చేయడానికి మనం నీతోనే ఉంటాం ఇది ముందు పెట్టుకుని నీతో మాట్లాడుతున్నట్టుగానే రాస్తాను జవాబు రాస్తావుగా నువ్వు లేనప్పుడు రోజులో సగం కాలం నీ ఉత్తరం చదువుకోవడం మిగిలిన సగం కాలం దానికి జవాబు రాయడం అదే నా పని అరే రైలు కదులుతోంది సుజా ఈ రైలుకు మనసు ఉంటే మరో రైలును ప్రేమించి ఉంటే మనల్ని ఇలా విడదీసేది కాదు ఇవిగో మ్యాగజైన్స్ सुजा ने मेट्रो सेटर्स अरे मर्च पेन हाँ ओके थैंक यू लेटर आस्ता कर दो आ रास्ता में मर्च पके हैं हाँ प्लीज ओके बाय बाय నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి రైచలం లత పక్కన ఉన్నది ఎవరు డేవిడ్ గారు డేవిడ్ కదరా అమ్మాయి అమ్మాయి తెలీదు గురు నేను వెళ్ళి పరిచయం చేసుకొస్తానండు ఓకే ఈ రేసులో మన హార్స్ ఉందమ్మా నేను ప్యాడిక్స్ వెళ్ళి వస్తాను మీరు కూర్చోండి సాన్ అంటే తీసుకొచ్చావు ఈ గుర్రాల పరుగులు మనుషులు ఉరకలు చూస్తుంటే నాకు మతిపోతుంది కాలేజీలో పుస్తకాలు చదవడమే కాదమ్మాయి ఇలాంటి చోట్ల మనుషుల్ని చదవడం కూడా నేర్చుకోవాలి హలో ప్రేమలత హలో మదన్ మీ ముందుకు ఎందుకు వచ్చాను అడుగు ఎందుకు ఆడవాళ్ళ ముఖాల్లో లక్ష్మీ కళ ఉంటుందంటారు అందుకే మీ ముఖాలు చూసి పందెం కాస్తే లక్ష్మీ కటాక్షిస్తుందేమోనని ఐమ్ సారీ నీ స్నేహితురాలు ఎవరో తెలియకుండా ఆవిని కూడా కలిపి మాట్లాడేస్తున్నాను ఏమనుకోరు కదా అనుకుంటుంది నీది అతి వాగుడని బై ది బై షీ ఇస్ మిస్ సుజాత మై బెస్ట్ ఫ్రెండ్ చాలు చాలు నా పేరు మదన్ లతకు బెస్ట్ కాకపోయినా జస్ట్ ఫ్రెండ్ బుద్ధిమంతుడని అందరికి అభిప్రాయం ఉంది కావదనందామనే కోరిక నాకు లేదు కాలేజీలో బీఎస్సీ కాకుండా కథలు నవల్స్ కూడా చదువుతుంటాను ఆటలన్నా మాటలన్నా ఇష్టం కానీ మాట్లాడడం తప్ప ఆటలాడడం రాదు నువ్వు ఇలా కబుర్లో పడిపోతే ఈ వారం రేసులు అయిపోయి వచ్చే వారం కూడా వచ్చాయి అలా గొప్ప విషయాలు గుర్తు చేయడానికే నిన్ను వెంట పెట్టుకుని వస్తా వెంటనే వెళ్ళి 1 2 3 4 ఈ రేసులో 4 ఫేవరెట్స్ మీద 4 టికెట్స్ తీసుకురా ఆజ్ఞ సార్ సాధించడం గురుదేవ్ అవును మీరు ఒక్క మాట మాట్లాడలేదు నవ్వడం మాత్రం కనిపిస్తుంది బహుశా నవ్వులతోనే మాట్లాడతారా అబ్బే అదేం కాదండి గురు 4 హాట్ ఫేవరెట్ వెరీ గుడ్ లత ఇప్పుడు మన నలుగురిలో ఎవరు అదృష్టవంతులు అనేది తెలియజేస్తాను ఎలాగని అడుగు ఎందుకు ఎలాగోనూ చెప్తావుగా చెప్తా చెప్తా నలుగురు 4 టికెట్స్ పట్టుకుందాం
ఎవరిని పాస్ అయితే వాళ్ళే లక్కీ తీసుకోండి పోతండి రాలేదు మార్బుడి అందుకు సాకిపోయింది గుర్రం గెలిచినందుకే కాదు నలుగురిలోనూ మీరే అదృష్టవంతులైనందుకు బిగినర్స్ లక్ అంటే ఇదే చూసే వసుజా ఫస్ట్ టైం వచ్చినందుకు ఎంత అదృష్టం కలిసి వచ్చిందో ఈ రోజు ఆవిడ పరిచయం పొంది ఒక రకంగా నేను అదృష్టవంతుని అయ్యా వెరీ గుడ్ ఇదిగో మీ డబ్బు నాదేమిటి మీ టికెట్ తో వచ్చిన డబ్బేగా కనుక మీదే అవును మీదే మీ డబ్బుతో కొన్న టికెటేగా కనుక మీదే అయితే మరి టికెట్ డబ్బు నాది మిగిలింది మీది కాదు కాదు మను ఈ డబ్బు ఎవరిదే కాదు అందరిదేను సాయంకాలం పార్టీ చేసుకుందాం ఇప్పుడు ఐడియా ఓకే సుజా నేనా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంటికి వెళ్ళాలి మీరు లేకుండా పార్టీ ఏమిటండి నా కార్లో డ్రాప్ చేస్తాను అవును సుజా బ్లూ డైమండ్ పెడదాం గురు ఫుడ్ బాగుంటుంది ఎప్పుడు ఫుడ్డే అమ్మాయి కూడా వచ్చేసింది దానికి వడ్డించే ఏ మహారాణి గారు ఊరేగింపులు షికారు అయినాయా లేకపోతే మళ్ళీ బయలుదేరారా తొమ్మిది గంటల రాత్రి అయ్యే వరకు నీకు ఇల్లు జ్ఞాపకమే రాలేదన్నమాట అది కాదు పిన్ని ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో పార్టీ అంటే ఆహా పార్టీ అనగానే నీకు ఒళ్ళు పై తెలియకుండా పోయిందన్నమాట ఇంట్లో పనే కొట్టి కాలేజీ అని టింగురంగాని తిరుగుతూ కూర్చున్నావు అబ్బా ఊరుకోమంగా అది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఎందుకలా సాధిస్తావు కాలేజీ చదువులన్నాక పార్టీలు ఫంక్షన్లు ఉంటాయి ఆ మాత్రానికే కేకలయ్యాలా అవునులేండి సవిత తెలియదు కదూ ఏం చెప్పినా తప్పుగానే ఉంటుంది అయినా మీకు దానికి చెప్పాలని కూడా నాదే బుద్ధి పొరపాటు అమ్మా నేను చేసిన తప్పులు నీకు శిక్షగా మారినందుకు బాధపడుతున్నానమ్మా నాన్న అవునమ్మా జీవితంలో నేనేం ఒప్పులు చేశానో తెలియదు కానీ నేను చేసిన తప్పల్లా మీ పిన్నిని పెళ్లి చేసుకోవడం ఊరుకో నాన్న గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ సుజీ హాయ్ సుజీ రా బ్రేక్ఫాస్ట్ తీసుకుందా నో అంకుల్ ఫాస్ట్ ఎప్పుడో బ్రేక్ చేశాను భోజనం కూడా అయిపోయింది గుడ్ చూసావా ప్రేము నీ స్నేహితురాలు ఎంత మంచి అలవాట్లో ఆరు నెలల సావాసంలో వారు మీరవుతారంట అయినా నీ స్నేహితురాలు అలవాట్లో ఒక్కటి కూడా నువ్వు నేర్చుకోలేదు త్వరలో నేర్చుకుంటుందిలే అంకుల్ నేర్చుకోవడం మాట నుంచి తన అలవాట్లు నీకు నేర్పకపోతే సరే నో 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 బేబీ నువ్వు రెండు గుడ్ల కంటే ఎక్కువ తినకూడదు బట్టర్ కూడా తక్కువ రాసుకోవాలి కావాలంటే ఈ ఉడకబెట్టిన కాయగూరలు తిను ఏమిటి అంకుల్ అంత ఖచ్చితంగా చూస్తున్నావు లేదా తిండి విషయంలో లేదమ్మా తను మోడలింగ్ చేస్తోందిగా మరి ఒళ్ళు కంట్రోల్లో ఉంచుకోవడానికి డైటింగ్ చేయొద్దు మోడలింగ్ సరదాయే కానీ ఈ డైటింగ్ కష్టం డాడీ ఇష్టమైన పొందడం ఎప్పుడు కష్టమే బేబీ సాయంకాలం స్విమ్మింగ్కి వెళ్ళాలి గుర్తుందా నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావుగా హాయ్ సుజా హలో మదన్ ఏమిటి ఇలా వచ్చావు లత కోసం నా కోసం కదా గోవింద 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 అమ్మయ్యా ఏమైపోయావని కంగారు పడ్డాను ఎందుకంత ఆందోళన మునిగిపోయి మరి తేలకపోతే ఎక్కడ మునిగినా నీ పాదాల దగ్గర తేలేనుగా సుజా కాస్త తేయండి సారీ సుజా తమాషాకు లాగాను సరేలే పిల్లికి చెలగాటం ఎలక ప్రాణ సంకటం అని ఇవేం తమాషాలు సరే నా బట్టలు తెచ్చిపోయాయి ఇప్పుడు ఎలా మను కార్లో మా ఇంటికి వెళదాం అక్కడ నా డ్రెస్ వేసుకుంటు గాని ఓకే కమాన్ కమాన్
ఏంటి మదన్? అబే ఏం లేదు కంట్లో నలకబడింది. అరే అలా నలకకూడదు. ఇది చూడండి. పోయిందా? ఎప్పుడు పోయింది? లత ఇక్కడ? ఆడవాళ్ళకి అందులోనూ లత లాంటి ఆడవాళ్ళకి ఆలోచన తక్కువ అంటారు. ఎందుకని అడుగు? అడుగు. ఎందుకు? మనకి కాఫీ ఇవ్వాలని నీళ్లు స్టవ్ మీద పడేసిన తర్వాత తనకి గుర్తొచ్చిందిట కాఫీ పొడి లేదని. దాంతో పక్కన ఉన్న షాపుకి పరిగెత్తింది. ఇందాక నుంచి దాహంతో చస్తున్నా. లోనికి వెళ్ళడానికి కొత్త మొహమాటం. మంచిది కావాలా? నేను తీసుకొస్తాను. మదన్ ఏమిటిది? మర్యాదగా ప్రవర్తించు. ఐఎమ్ సారీ సుజా, నేను చెప్పేది విను. అక్కర్లేదు, నీ చేతలే చెప్పే. స్నేహం అనే అందమైన రాత మీద చేయి వేస్తే అది చెరిగిపోతుంది, గుర్తుంచుకో. నోనో, మనసులో భావాన్ని చెప్పుకోవడం తెలియక చేయి వేశాను. క్షమించు సుజా. నిజం చెప్పమంటావా? ఎంతమందో ఆడపిల్లలు నా కళ్ళ ముందుకు వచ్చారు, కానీ నా కళ్ళల్లో నిలిచిపోయింది, గుండెల్లో మిగిలిపోయింది నువ్వే. ఎందుకని అడుగు? నువ్వు పెద్ద అందగత్తవని కాదు, కాకపోతే అర్థం లేని అలంకరణలతో అసభ్యమైన అందాలతో తిరిగే ఆడపిల్లల మధ్య నువ్వు నిరాడంబరంగా పవిత్రమైన తులసి మొక్కలా కనిపించావు. నీ రూపం, సభ్యత, సంస్కారం, సింప్లిసిటీ నా మనసంతా నిండిపోయాయి. ఐ లైక్ యూ. నీకు అభ్యంతరం లేకపోతే పెద్దల అనుమతి మీద పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీళ్లు మరిగాయా? ఏమిటి, ఏమేం సుజా? నీ ఫ్రెండ్ మరీ మంచినీళ్ళ గ్లాస్ కూడా పట్టుకోలేనంత సున్నితమైందని తెలియక నేను నీళ్లు అడిగాను, గ్లాస్ వదిలేసింది. మై గాడ్, రక్తం వస్తుంది. మను, ఈ చేయి నొక్కి పట్టుకో. నా మనసు నీ పాదాల ముందు పరిచాను. ప్రేమగా అందుకుంటావు, కాదని కాలదొస్తావు, నీ ఇష్టం. సుజా, పగిలిన మొక్కలు యారెడు వెందుకే. లత, నేను వెళ్ళొస్తాను, నాకు అర్జెంట్ పని ఉంది. అదేమిటి? కాఫీ తాగవా? వడ్డీతో కలుపుకొని రేపు వచ్చి తాగుతానులే. వస్తాను సుజా. నా మనసు నీ పాదాల ముందు పరిచాను. ప్రేమగా అందుకుంటావు, కాదని కాలదొస్తావు, నీ ఇష్టం. చెప్పుకొని సింపతి పొందవలసినంత గొప్ప దెబ్బలు తగలేదులే. అరే, నుదుటి మీద రక్తం. మరేం పర్వాలేదు, మరీ ధారాపాతంగా కారితే బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేస్తాను. నీ బస్సు వస్తుంది, వెళ్ళు. మరి నువ్వు? డోంట్ వరీ అబౌట్ ఇట్, వెళ్ళు. మిస్టర్ మదన్, అసలు ఇంతకీ మీరు బైక్ నుంచి ఎలా పడ్డారండి? చెప్పడం కష్టం డాక్టర్, దెబ్బలు తగ్గాక ఒకసారి పడి మీకు చూపిస్తాను. మదన్, సుజాత గురు. అరే సుజా, నువ్వా?
మిస్టర్ మదన్ మరి నేను వెళ్ళొస్తాను వస్తాననుకండి డాక్టర్స్ ని పోలీసుల్ని మళ్ళీ రావాలని ఎవ్వరూ కోరుకోరు చలం డాక్టర్ గారిని చింపేసా అలాగే గురు మదన్ నా వల్లే నీకు ఈ దెబ్బలు తగిలే వెరీ సారీ సారీ ఎందుకు దెబ్బలు తగలడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకు అడుగు ఎందుకు దెబ్బలు తగలడం వల్లేగా నువ్వు ఇలా నన్ను చూడడానికి వచ్చావు నువ్వు ఇలా చూడడానికి వస్తానని హామీ ఇస్తే ప్రతిరోజు యాక్సిడెంట్స్ చేసుకుంటాను దెబ్బలు తగిలించుకుంటాను ఇన్ని దెబ్బలు తగిలి కూడా ఇలా నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావు మదన్ అందుకు అంతమైన కారణం నా కళ్ళ ముందే ఉంది సుజా అలజడిగా ప్రవాహంలా సాగిపోయే నా జీవితం నీ రాకతో హఠాత్తుగా ఆగినట్టయింది పెద్దవాళ్ళు ఎన్నిసార్లు పెళ్లి గురించి చెప్పినా ఏమి పట్టించుకొని నాకు నిన్ను చూడాలని ఆలోచన ఆశ కలిగాయి సుజా లోకంలో ఏ మనిషి మనసైనా ఒక్కసారే నిజంగా ప్రేమించగలదు సుజా ఐ లవ్ యు నీ ఉద్దేశం ఏమిటి నేను ఆలోచించుకోవడానికి కాస్త వ్యవధి కావాలి తొందరం లేదు వచ్చే వారం లతింట్లో క్రిస్మస్ పార్టీ ఉంది ఆ రోజు నీ అభిప్రాయం నాకు చెప్పాలి చెప్పేందుకు సిగ్గడ్డొస్తే కాగితం మీద రాసైనా నాకు అందజేయాలి ఓకే లత నువ్వెంత అదృష్టవంతురాలివి ఆ మధ్య చక్కగా చీరసం కానించుకుని దీపావళి చేశావు ఇప్పుడు హ్యాపీగా మ్యాక్స్ వేసుకుని ఎక్స్మస్ చేస్తున్నావు అది మా మమ్మీ పండుగ ఇది మా డాడీ పండుగ ఇద్దరు బిడ్డని కనుక రెండు చేస్తున్నాను ఇంతకీ నువ్వు హిందూ వా క్రిస్టియన్ వా మా మమ్మీ తరఫు కోపంతో నన్ను క్రిస్టియన్ అంటారు మా డాడీ తరఫు అదే కోపంతో నన్ను హిందూ అంటారు ఇక నేనెవరనేది మా డాడీయే చెప్పాలి రెండు నదుల కలయికని పవిత్రమైన సంగమం అంటారు అలాగే నువ్వు రెండు మతాల సంగమాన్ని అన్ని మతాల సమానత్వానికి రూపాన్ని వెల్ సెడ్ అంకుల్ వెల్ సెడ్ అసలు మీరేమిటో ఏం చెప్పినా బాగానే చెప్పేస్తా ఉంటారు అన్నట్టు నేను కూల్ డ్రింక్ తాగడం మర్చిపోయాను గాడ్ హావ్ ఇట్ హలో లత హాయ్ సుజా ఎంత ఆలస్యంగా నా రావడం సారీ లత బస్ కొంచెం లేట్ అయింది ఇప్పటికైనా వచ్చావు సంతోషం మెరీ ఎక్స్మస్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ కమ్ ఆన్ హాయ్ లత మెరీ ఎక్స్మస్ థ్యాంక్ యూ
No. I am very sorry. It's not possible. Yet first of all, Kodaradan, make any sort of Japalandi. Yes. Yes. You are exactly correct. Honey, a stenographer post already appointment is very point. No, no. Nothing doing. I'll take recommendations to the politics. Who are you? My name is Sujata. Who are you? Do you have any permission to this girl? Excuse me. No, no. Me are you? Sir, me attached to stenographer post to Bhatia. Me are you? అధికారండి నో మీ ఇబ్బందులు విని నేను చేయగలిగింది ఏమీ లేదు డోంట్ బెస్ట్ మై టైం డాట్ ఏ రికమెండేషన్ బాయ్ ముందే ఉండి బయటకి పంపించు ఏమండి రండమ్మా రండి మీరు పొరపడుతున్నారు నేను మీ ఆఫీస్లో ఉద్యోగం కోసం రాలేదు నా పేరు సుజాత భానుమూర్తి గారి మర్దల్ని హైదరాబాద్ నుంచి వచ్చాను వాళ్ళ అడ్రస్ పోగొట్టుకున్నాను మా బావగారికి ఆగండి మీరు విమల చెల్లెలా అవునండి మరి ఇందాక నేను చెప్పరేమండి అందుకు మీరు అవకాశం ఇస్తేగా భలేవారండి బావగారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అడ్రస్ మీరేం కంగారు పడకండి మీ బావగారికి ఆపరేషన్ చేశారు చాలా కులాసగా ఉన్నారు నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను రండి వెళ్ళు ఏమండి మందు తాగండి ఇందాక తాగానుగా అబ్బా ఏ మత వరపు అండి ఇందాక తాగింది పాలు ఇది మందు ఓహో మందు కదూ తాగాలి తాగాలి అక్క ఏంటి ఇవాళ వచ్చావు నువ్వు రేపు కదా వస్తానండి సార్ నాన్నగారు మంచి రోజని నిన్నే బయలుదేరమన్నారు విమల మీ చెల్లెలు ఇవాళ చిన్న అడ్వెంచర్ చేసింది అడ్రస్ కాగితం పోగొట్టుకుని ఊరంతా తిరిగి ఆఖరికి ఎలాగో నా దగ్గరికి వచ్చి నేనెవరో అనుకున్నానా మాటలు అంటే పడి చివరికి ఇక్కడ జరింది మా మరదలు మొత్తానికి ధైర్యమైంది సమయానికి రవి గారు దొరికారు కానీ లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ లోనో కూర్చునేదాన్ని మీరు మాట్లాడుకోండి నేను ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను ఇప్పుడు ఎలా ఉంది బావా నీకు ఆ పరామర్శని మెకేనే చేయాలి నువ్వు ఆపరేషన్ అయ్యి బెడ్ మీద నాకంటే నన్ను ఇలా చూడలేక మీ అక్కయ్య ఎక్కువ బాధపడుతుంది అవును సుజా నాకు అసలు డాక్టర్లు అంటేనే సచ్చంద భయం ఆ ఇంజెక్షన్స్ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతుంటాయి అలాంటిది గంటకోసారి ఆ నర్సు సూది మెసూది పొడుస్తుంటే ఈయన గారేమో తన శరీరం కాదనంటూ క్విక్ అయి అనకుండా కూర్చుంటారు మనకి ఇలాంటి సూదులు అంటే భయమా తప్ప ఇది సుజా అయిన వరుస అంతా వేళ కొలంగానైనా తీసుకుంటారు లేకపోతే పూర్తిగా మర్చిపోతారు మొట్టి డాక్టర్ గారితో మాట్లాడిచ్చాను నాలుగు రోజుల్లో నేను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు రవి నేను చాలా అవస్థపడుతున్నా అవత్త ఇదేమిటి మళ్ళా కొత్త మాట వింటున్నాను ఓహో మీ చెల్లెలు వచ్చేసరికి నేను పరాయివాడిని అయిపోయాను అనమాట అది కాదు రవి వారం రోజులుగా నేను ఈ హాస్పిటల్లో ఉండటంతో నువ్వు ఈ పిల్లలతో ఎంత అవస్థ పడిపోతున్నావో నేను ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకే సిగ్గు అనిపిస్తోంది నేను వచ్చేసాను కదక్క ఇంకా ఆయన శ్రమ తగ్గిపోతుంది రవి సుజాత ప్రయాణం కలిసిపోయి ఉంటుంది తన్నే పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళు అలాగే రండి వస్తాను బా వస్తాను మళ్ళీ కన్సెషన్ బేరం ఏమంటారా శుభ్రంగా స్నానం చేయాలి దాని ఎక్కడ ఉంది పెద్ద మొగాడు బయలుదేరావు కానీ స్నానం చేయాలి బాబు రే బాబు బాబురా ఏంటండి చూడండి వీడిని స్నానం చేస్తానంటే పారిపోయిస్తున్నాడు
నీళ్ళు వాళ్ళకి పోస్తున్నారా లేకపోతే మీరే పోసుకుంటున్నారా? అదేమిటండి ఆ పిండంతా ముఖానికి రాసుకున్నారు? రారా బాబు. ఏమండి క్యారేజ్ రెడీయా? ఏమండి రేపు ఉదయం హాస్పిటల్కి వస్తాను మా అక్కయితే చెప్పండి. అలాగేనండి, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మీ వంట చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్.
అమ్మగారు చిన్నబాబు గారికి ఇమ్మన్నది 1000 రూపాయలు అయ్యగారిని అడిగి అమ్మగారు తీసుకున్నది 1000 రూపాయలు రెండు కలిపి మీరు స్వాహా చేసింది కూడా కలిపేస్తే 3000 చిన్నబాబు గారు చిన్నప్పటి నుంచి తీయనంటే అసిమే సరే గానీ నాకు ఏమైనా ఉత్తరం వచ్చిందా వచ్చింది బాబు పెద్ద బాబు గారికి ఇచ్చేశాను ఓ మై గాడ్ నాన్నగారికి ఇచ్చావా ఆయన చూస్తే కొంపలంటుంటాయి ఎలాగైనా లెటర్ తెస్తాను చాలా కష్టమైన పని మరి కిరాయి అవుతుందే ఏంటిది ఉత్తరం ఇప్పి చదివాను బాబు ఆటం బామని తెలుసుకుని జేబులో దాచేశాను మొత్తానికి చదివేశానంటారు చదివాను బాబు ఉత్తరం బాగుంది వన్స్ మోర్ అనుకుని మళ్ళీ చదివాను ఎప్పుడో హై స్కూల్ రోజుల్లో చదివేవాడిని ఇటువంటి ఉత్తరం ఏమిటి మీకు వచ్చేవా వచ్చేవా కాదు ఒకటి నేనే వదిలేను చిన్నగా వెళ్ళి అమ్మాయి మీద వాళ్ళకి అంతే తాలింకా నడిపే వాళ్ళ అన్నయ్య పెద్ద ఫైర్ మాన్ నన్ను తరివి తరివి కొట్టాడు నేమటి కోరుకున్నానా ఆ ఊరు వదిలి పారిపోయాను దాంతో జీవితంలో ప్రేమలేఖ అనేది పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోయింది నాయన మదన్ ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి ఇప్పుడేనమ్మా ఎందుకు వచ్చాను అడుగు నిన్న రాత్రి అంతా కల్లో నువ్వే కనిపించావు దాంతో నిన్ను చూడాలని వెంటనే వచ్చేశాను పిచ్చి తండ్రి అయినా ఉన్న ఇంటిని కన్నా వాళ్ళని వదులుకుని వేరే గదిలో ఉండడం ఎందుకురా నిక్షేపంలో ఇక్కడే ఉండక అబ్బో ఇక్కడ నాన్నగారి కేకలు చివాట్లు పడుతూ ఎలా ఉండనమ్మా చదువుల సౌఖ్యం చెప్పు కరెక్ట్ అమ్మా అయ్యగారు కేకలు వేయడమే కాలక్షేపంగా పెట్టుకుంటే అబ్బాయి గారు ఎలా ఉండగలరు అవునమ్మా వీడు చూస్తే ఇలా అంటాడు ఆయన చూస్తే ఆలోచిస్తున్నానని గారాలు చేస్తున్నానని నా మీద మండిపడతారు అమ్మా అయ్యగారు కోపంతో మండిపడ్డప్పుడు ఆ మంట మీద కన్నీళ్లు పోసారంటే ఆరిపోతారు ఇదిగో చూడండి ఆయన అరిచినప్పుడు అల్లా ఇలా కూడా తిప్పేయండి మొగుళ్ళని అదుపులో పెట్టుకోవడానికి పెళ్ళాలు వాడవలసిన చెట్కాయి ఆ తోటమాల ఎక్కడ తెచ్చాడరా అమ్మో గేటాలో తెరిచి ఉంచాడు పెద్ద పిల్ల వస్తుంది నేను వెళ్ళొస్తా కారు షెడ్ లో పెడికేటే గేటు తెరిచిస్తే గుండు గోదాల అప్పుడు ఫ్రేమ్ ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు గాడి తెలారు గాడి తెలారు ఏమే నీ సుపుత్రుడు ఇలా వెంచేశాడు ఏ మాతాపితృల మీద ప్రేమ మండిపోతుందా అబ్బా ఊరుకోండి వాడు కొంపలోకి వస్తే చాలు శత్రువును చూసినట్టు చూస్తారు నీ భయంతోనే వాడి మనుషులు కూడా తాకుండా పోయాడు నా భయం సంగతి అలా ఉంచు నీ కారం వల్లే వాడి ఇలా బాధ్యత లేకుండా తయారయ్యాడు కాలం విలువ డబ్బు విలువ కాస్ట్ కూడా తెలుసుకోవటం లేదు వాడు పాడిన పాటకి ఆడిన ఆటకి నువ్వు వంత పాడటమే అందుకు కారణం వాడి ఇలా తయారయ్యాడు నన్ను వాణి అనందే మీకు నిద్ర పట్టదుగా వెర్రి వెధవ అమ్మా నాన్న ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళ ఎక్కడో తింటూ ఎక్కడో తిరుగుతుంటే జాలైనా లేదు సరే సరే నేను ఇప్పుడు ఏమన్నాననే ఆ ఏడుపు వాడు అలా చెడిపోతున్నాడనే బెంగ తప్ప నాకు మాత్రం ప్రేమ లేదు అందుకే కాస్త గతమైస్తుంటాను అమ్మగారు అయ్యగారు అన్నది కరెక్ట్ అండి అదేమిటండి ఒక్కగాను ఒక్క పెట్ట వాడిని ముద్దుగా చూసుకోవడం తప్పంటారా లేదమ్మా మీదే కరెక్ట్ ఏమిటైనా అనేది కరెక్ట్ కరెక్ట్ అని ఇద్దరిదే కరెక్ట్ అంటారు ఇందుకే ఎవరిది కరెక్ట్ అసలు నన్ను అడిగితే మీ ఇద్దరిది కరెక్ట్ కాదండి అవునండి అమ్మగారు అంత ముద్దు చేయకూడదు మీరు అంత భయపెట్టకూడదు ఇది కరెక్ట్ రే మూర్తి పెళ్ళైన తర్వాత మళ్ళీ హారతి ఇప్పించుకోవడం ఇదే మొదలనుకుంటానే ఎవరి పెళ్ళి మన పెళ్ళేనండి లోపల పదండి నానా నానా పిన్ని జగడీలు జాంగ్రీలు చేసింది జాంగ్రీలా ఒరే రవి జాంగ్రీలు డాక్టర్ తినొచ్చు చెప్పారు కదా ఏమండి డాక్టర్ చెప్పింది మీరు స్వీట్లు తినకూడదు అని మీరు తినొచ్చు తినండి అలా తీసుకోకూడదు జాంగ్రీలు ఇచ్చినందుకు నాకేం ఇస్తారు నా జాంగ్రీ ఇచ్చి ముద్ద అడిగావు మరి బాబాయ్ నాడగవే ఉండమ్మా రవి పిల్లలు సుజాత నేర్పిస్తున్నట్టు ఉన్నారు నువ్వు వెళ్ళి కాస్త చూడు సార్ అక్కడికి వెళ్ళాను రావా పిన్ని పిన్ని వద్దమ్మా ఏ బాబు పాప పిన్నిని ఏమన్నా అల్లరి పెడుతున్నారా లేదులేండి బాబా బాబాయ్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వా ఐస్ క్రీమా ఏమండి వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది సుజాత రవి ముంచున్నా అనిపిస్తుంది అబ్బా అది కాదండి వాళ్ళని చూస్తుంటే చిలకా గోరింకలా అనిపించడం లేదు బాగుంది
दूर चूस्ते मन अला अब्बा वेला कदमी सुजात रवि की चेस्ट बहुत बागे नीका वालक अंदर की रवि नीन चूस लक्षल विवे प्रपंच संबंध इध लक्षण संबंध का అందులో నేను చెప్తే అసలు కాదండి అంటే మా ప్రపంచం రావు గారి సంబంధం కాదని నువ్వు తెచ్చిన సంబంధం చేసుకుంటాడంట తప్పకుండా చూద్దాం చూద్దురుగానే అబ్బా ఈ శబ్దం ఈ కెరటల వేగం చూస్తుంటే నా భయం వేస్తుంది ఈ తరానే వాడికి సముద్రం అన్నా విచక్షణ తెలియని వాడికి జీవితం అన్నా మహా భయం అంటే జీవితం సముద్రం లాంటిదంటారా కరెక్ట్ ఈ ఘోషం ఉందే ఇది మన గుండెల్లోనూ ఉంటుంది ఈ కెరటల లాంటి ఆలోచనలు ప్రతి మనిషికి ఉంటాయి సుఖ దుఃఖాల నేవే ఆటపోట్లు विमरकूड़ा సుజాతను పెళ్లి చేసుకోమని నిన్ను అడగబోతుంది సుజాతన ఒరే రవి అసలు విమల ఎత్తేమంటో తెలుసా వాళ్ళ బాబాయ్ కట్నం ఇవ్వలేదు పెళ్లి కూడా పెద్ద ఘనంగా చేయలేదు అందుకని విమల నిన్ను మంచి మాటలతో వశం చేసుకుని తన చెల్లెలి కట్టబెట్టాలని చూస్తుందో నువ్వు ఆలోచించుకోవడానికి టైం ఉందని ముందే చెప్తున్నాను అవునమ్మా అతను చేసుకోవాలని కోరుకోవడంలో నా స్వార్థం కూడా ఉంది కట్నం లేకుండా నీకు మంచి భర్త లభిస్తాడు రవికి చక్కటి భార్య దొరుకుతుంది నువ్వు వచ్చిన 20 రోజుల్లో రవి మన కుటుంబానికి ఎంత ఆత్మీయుడో చూసావుగా అక్క ఆయనకి విషయం తెలుసా తెలీదు నీ ఉద్దేశం తెలుసుకున్న తర్వాత చెప్తాను అనుకున్నాను మంచి పని చేసావు తొందరపడలేదు ఏంటి ఏంటి అనేది నా పెళ్లి విషయంలో నాకు ఒక నిర్ణయం ఉంది ఒరేయ్ నీ ద్వారాని చూస్తే విమల అడిగేదానికి అవునట్టే ఉన్నా నాకు నచ్చిన విషయాన్ని ఎవరు అడిగినా కాదని నేను ఎలా అనగలను కాకపోతే ముందుగా సుజాత ఉద్దేశం కూడా తెలుసుకుంటే మంచిది కదా ఎవరతను మదనని నా స్నేహితుడు ఎన్నాళ్ళ నుంచి మీ పరిచయం ఒక ఏడాది నుంచి ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం సుజా ఒక విషయం అమ్మా వయసులో ఉన్న పిల్లలకి ఏది ప్రేమో ఏది ఆకర్షణో తెలియదు రెండు తీగానే ఉంటాయి కానీ ఆకర్షణ క్షణికం ప్రేమ శాశ్వతం మీ మధ్య ఉన్నది ఆకర్షణ ప్రేమ పూర్తిగా తెలుసుకోమ్మా ఈ అనుమానం నాకు అర్థమైందక్క కాల్చే కొరువిని వెలుగునిచ్చే దీపాన్ని కోరుని చెల్లెలు మా ఇద్దరిది పెళ్లి వరకు పవిత్రంగా సాగే ప్రేమ ఏమిటోనే సుజా ఈ పెళ్లి రవితో జరుగుతుందని అంతా కలిసి కళకళలాడుతూ హాయిగా ఉండొచ్చని ఎంతో ఆశపడ్డాను కానీ ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఆ దేవుడికి తెలియాలి అక్క నీ మాట కాదనందుకు నా మీద కోపం రాలేదుగా ఏమిటి అనిపించి నీ మీద నాకెందుకు కోపం నువ్వు హాయిగా ఉంటే అంతే చాలు ఏమండి ఏమండి మిట్ట మధ్యాహ్నం పూట ఈ గురకేమిటి మొద్దు నిద్ర ఏమిటి అబ్బా ఆదివారం కదా అని హాయిగా పడుకుంటే పని కట్టుకుని లేపేందుకే నీ సుందర రూపం చూడమనే సమస్తం చాలగాని రవితో మనం అనుకున్న పెళ్లి విషయం గురించి చెప్పారా ఏది మన ప్రపంచరాగా పిల్ల సంగతే అబ్బా అది కాదండి సుజాతని రవికి ఇచ్చేస్తే బాగుంటుంది అనుకున్నాం కదా ఆ విషయం ఈ విషయం నేను చెప్పాను రవినికేనా చెప్పారా లేదండి మీరేవైనా చెప్పారా అని అడిగాను నేరా నేను చెప్పాను కావాలంటే మర్చిపోతా గారి ప్రతికించారు సుజాత ఎవర్నో ప్రేమించిందట త్వరలోనే వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అయితే మన ప్రపంచరాకు ఎదురులేదు వాళ్ళ అమ్మాయి పాటరాపైన పోటీలు అన్నమాట
సర్లేండి సుజాత రేపు ఊరుల్తుందట వెళ్ళిపోతుందా ఏమయ్ సుజాత వెళ్ళే ముందు మన జూ చూపించి పంపించు మీరు ఎక్కడ లేకుండానా మన ప్రపంచం రాకు ఎదురులేదు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అడగమంటారా అడగండి నా మాట కాదనరగ చెప్పండి మీరు ఈ రోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారటగా మరో నాలుగు రోజులు ఉండకూడదు కూడదని కాదు కావాల్సిన వాళ్ళ దగ్గర ఉంటున్న కొద్దీ ఇంకా ఉండాలనే ఉంటుంది కాకపోతే ఎప్పుడో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందేగా నిజమేననుకోండి వెళ్ళిపోతారని తెలిసినా ఉండిపోవాలని కోరుకోవటం తప్పు కాదుగా ఏమిటి మాట్లాడుకుంటున్నారు ఎరా మూర్తి సుజాత గారు వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో సరదాగా సందడిగా ఉంది కదా ఈ రోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంటే ఏదో వెలిసిగా లేదు ఎలా వెళ్తుంది రే మూర్తి నువ్వు చిన్న పని చేయకూడదు మళ్ళీ నువ్వు హాస్పిటల్లో చేరి ఓ చిన్న ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో సుజాత గారు ఇంకో నాలుగు రోజులు ఇక్కడే ఉంటారుగా బావు సుజాత ఇక్కడ ఉండాలంటే నేను హాస్పిటల్లో ఉండాలన్నమాట అన్నట్టు సుజాత గారు మీకు ఏ పూలు అంటే ఎక్కువ ఇష్టం అండి ఏ ఎందుకు అలా అడుగుతున్నారు ఎందుకైతే ఏమండి జవాబు చెప్పండి నేను చెప్తా వినరా పెళ్లి కాని అమ్మాయిలకి కనకాంబరాలు పెళ్ళైన వాళ్ళకి మల్లెపూలు అంటే ఇష్టం అవునా సుజా మొదటి దానికి అవునంటాను రెండో దానికి అక్కే జవాబు చెప్పాలి మూర్తి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడి నుంచే సరాసరి స్టేషన్ వస్తాను సుజా బాబాయిని మంగని అడిగాడు చెప్పే చూడు వెళ్ళగానే క్షేమంగా చేరినట్టు ఉంటుందా ఆ మాట ఇప్పటికే వందసార్లు చెప్పావు అంటే వందుతో రాయరా నీకు అన్ని వేడకూడమే రవి ఇంకా రాలేదేమిటి బహుశా ట్రైన్ వెళ్ళిపోయాక వస్తాడేమో ఊరుకోండి అడుగు వస్తున్నాడు నేను వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకున్నాను థ్యాంక్ గాడ్ థ్యాంక్ గాడ్ కర్ థ్యాంక్ గాడ్ సుజాత గారు విష్ యూ హ్యాపీ జర్నీ ఏంటిది మీకు ఇష్టమైనది కనకాంబర చాలా థ్యాంక్స్ సుజా జాగ్రత్త వెళ్ళి వెళ్ళి వస్తుందా ఈ పిన్ని మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఎప్పుడు వస్తా మీ బాబాయ్ పెళ్ళికి సుజా బాస్కెట్ లో టిఫిన్ పెట్టాను చూసుకో వెళ్ళి వెళ్ళి వస్తుందా సుజాత గారు మన పెళ్లి విషయంలో మీరు చెప్పబోయే సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడినట్లుగా అనిపిస్తోంది ఐ లవ్ యూ రవి బేబీ బేబీ లేమా టైం 9 అయింది కుక్క పిల్ల కూడా లేచిపోయింది నువ్వు మాత్రం లేవలేదు లేలేలే అబ్బా ఏమి డాడీ కాసేపు పడుకొని చూడు ప్రేము మనిషి వెలుగులో కళ్ళు తెరవాలని నిజం చూడాలని గాడు వెలుగునిచ్చాడు మరి ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు మూసి పడుకుంటే ఎలా చెప్పు లేమ్మా గుడ్ మార్నింగ్ డాడీ వెరీ గుడ్ మార్నింగ్ లేలేలే ఇదిగో బ్రష్ పడుకోని త్వరగా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది ఓకే డాడీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ కమ్ ఆన్ ఐ యామ్ రెడీ డాడీ పళ్ళు తోముకున్నావా బేబీ ఎస్ డాడీ చూడు బేబీ అబద్ధం అంటావా అన్నిట్లోకి పెద్ద పాపం నువ్వు పళ్ళు తోముకోలేదు అవునా లేదు తోముకున్నా నో డోంట్ స్పీక్ లైస్ కమ్ ఆన్ మమ్మీ దగ్గర నుంచి చూద్దాం రా చూడు లక్ష్మి మన ప్రేమ చిన్న అబద్ధం చెప్పింది బేబీ ఏది చెప్పు ఇంకెప్పుడు డాడీతో అబద్ధాలు చెప్పను అని మమ్మీకి ప్రామిస్ చేయి సారీ మమ్మీ
ఆకులేసి అబద్ధం చెప్పాను ఇంకెప్పుడు డాడీతో అబద్ధం చెప్పను ప్రామిస్ చూడు బేబీ ప్రామిస్ చేయటం వెంటనే దాన్ని మర్చిపోవడం నీకు అలవాటైపోయింది కనుక చేసే తప్పులు చెప్పే అబద్ధాలు అన్ని ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకు అప్పుడప్పుడు తప్పొప్పులు పట్టుకు చదువుకుని గుర్తు చేసుకోవచ్చు ఓకే డాడీ నీకోసం ప్రత్యేకంగా మెడ్రాస్ నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాను హాయ్ వెరీ ఫైన్ ఈ కానుకను స్వీకరించి నన్ను అనుగ్రహించి తల్లి థాంక్యూ డ్రీమ్ గర్ల్ అరే కొత్త రింగ్ ఎక్కడే కొన్నావా లేదు ఇది కూడా ఒక కానుకే ఏది చూడండి ఎవరిచ్చారు ఫిలిప్ అనే మై బాయ్ ఫ్రెండ్ బాంబేలో ఉన్నాడని చెప్తూ ఉంటా చూడు అతని మధ్య వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళాడు అతను ఇచ్చాడు అంటే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ రింగ్ అవునా చీ అప్పుడే పెళ్లి ప్రసక్తి ఏమిటి పెళ్ళైన ఆడపిల్ల సంసారం అనే జైల్లో శాశ్వతంగా ఖైదవుతుంది అంతకు ముందే సరదాలు ఆనందం అన్ని అనుభవించాలి ఆఫ్టర్ దట్ మ్యారేజ్ సుజాత గారు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నా అలాగే ఏమే లత ఎందుకై ఉంటుంది బ్రిలియంట్ స్టూడెంట్ వి కదా నిన్ను ఒక మార్చి చూసుకొని సంతోషిద్దామనేమో వెళ్ళరా ఆ విషయం మీతో చెబుదామని నమస్తే మేడం నమస్తే చూడమ్మ సుజాత ఈ ఏడాది యానివర్సరీ డ్రామాలో యాక్ట్ చేయనన్నావట అవును మేడం ఈ మధ్య మా బావగారికి ఆపరేషన్ జరగడం వల్ల సెలవు పెట్టి ఊరు వెళ్ళాను దాంతో చాలా క్లాసులు మిస్ అయ్యాను పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయి కాస్త జాగ్రత్తగా చదువుకోవాలని యాక్ట్ చేయనన్నాను అయితే నిజమేలే పరీక్షలు ముఖ్యం చూడండి మా కాలేజీ బెస్ట్ స్టూడెంట్ నమస్తే నమస్తే ఇక నువ్వు వెళ్ళమ్మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలాగా ఉంది నిజమేనండి చాలా బుద్ధిమంతురాలు అన్నిట్లోనూ ఫస్టే కన్నవాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు కారనుకోండి కాకపోతే అమ్మాయి గుణం లక్షల విలువ మనకు కావాల్సింది అదే మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి వస్తానండి నమస్కారం ఏం కనిపిస్తుంది చీకటి నువ్వు లేని ఇన్ని రోజులు నాకు కనిపించింది అదే బై బై హార్టీ కంగ్రాచులేషన్స్ ఎందుకని అడుగు అడుగు నేను అడగపోయినా చెప్తావుగా పరీక్షలో నువ్వు పాస్ అయినందుకు పరీక్ష అసలు నేను పరీక్ష రాయిందే కాలేజ్ పరీక్ష కాదు మ్యారేజ్ పరీక్ష ఏమిటి చెప్పేది ఒక తీయటి నిజం ఈ రోజు నువ్వు ప్రిన్సిపాల్ గారి గదికి వెళ్ళావు కదా అక్కడ కళ్ళ జోడుతో ఉన్న పెద్ద మనిషి నిన్ను పాస్ చేసిన ఎగ్జామినర్ ఇంకా అర్థం కాలేదా వారే మా నాన్నగారు నీ కాబోయే మామగారు ఆయన నిన్ను చూడడానికి నీ గురించి తెలుసుకోవడానికి కాలేజీకి వచ్చారు నిన్ను మెచ్చారు మన పెళ్లికి అనుమతి ఇచ్చారు ఇంత గుడ్ న్యూస్ చెప్పాను కదా నాకేం బహుమతి ఇస్తావు ఇవ్వకుండా ఉంటానా ఇదిగో లైటర్ బ్యూటిఫుల్ మన ప్రేమ దీపాన్ని నువ్వే వెలిగించు నీ అందం నీ పరువం నీ అందం నీ పరువం నాను దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిల నన్నే దాచుకో ha 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 ha
पलाड़ाई ध्यादामे ज्ञानं समर्पयामे आवाहयामे आसनं समर्पयामे गौरे देव देवः रत्नसिंहासनं समर्पयामे ఇదంతా ఓ కలలా అనిపిస్తుంది బాబు గారు నా బిడ్డ మీ ఇంటి కోడలు అవుతుంది అండి చూడండి సుందరరామయ్య గారు నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది అవునా కనీసం ఈ క్షణం నుంచైనా ఆ బాబుగారు అనే పదాన్ని భావగారిగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం మహారాజశ్రీ మీ మామగారు నారాయణరావు గారు కుమారుడు వివాహ నిశ్చితార్థ మహోత్సవ సందర్భమున కోడల్ని ఆశీర్వదించి పట్టు చీరలు పట్రవికలు పసుపు కుంకుమ సర్వాభరణాలను తీసుకోండమ్మా సుమంగళేరియం వధూరిమాగం సమే తపశ్యత సౌభాగ్యమశ్చై రత్వారాధాస్తం విపరేతన ఇవాం త్వమింద్రమేఢస్వ పుత్రాగం శుభగాం కురు మీ మామగారు కూడా నమస్కారం చేయండమ్మా సౌభాగ్యవతివై కలకాలం హాయిగా ఉండాలి తీసుకోమ్మా నీకు నచ్చిన నగల ఆర్డర్ చేయి అమ్మ సుజ మీ అత్తయ్య గారిని తీసుకుని బజార్కు వెళ్ళి నేను ఈ మాటలు నమ్మను మదన్ ఇంతకాలం నాకు తీయటి కబుర్లు చెప్పి ఈనాడు పెద్ద మనుషులు ఆ సుజాతను పెళ్లి చేసుకుంటున్నావు అది పేరుకి పెళ్లి ప్రపంచం దృష్టిలో పెళ్లి నిజానికి నా మనసులో స్థానం ఉన్నది నీకే మనసులో స్థానం ఉన్న నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా మళ్ళీ పెళ్లి నాటకం ఎందుకు అలా అడుగు చెప్తాను మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోదు చేసుకుంటే చిల్లిగవ కూడా దక్కనివ్వడు అందుకే ఆయన ఒప్పుకునే పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీని చేజిపించుకోవచ్చు ఆ పైన మన ఇద్దరం ఒక్కటైపోవచ్చు మరి ఈ విషయం సుజాతకు తెలిస్తే పెళ్ళయ్యాక తెలిస్తే ఏం చేయగలదు సచ్చినట్టు పడి ఉంటుంది పైగా పేదింటి పిల్ల మా ఆస్తికి ఆశపడైనా నోరు ముసుకుంటుంది అంతగా ఎదురు తిరిగితే అప్పుడే విడాకులు ఇచ్చి అవతల గెలిచేస్తాను నిన్ను పోగొట్టుకుని నేను బతకలేను మనం నిన్ను దూరం చేసుకుని నేను మాత్రం ఉండగలనా సుజా ఎందుకు ఇలా వచ్చావు దేవుడు దయవల్ల అది కాదు సుజా ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నించుకో అన్ని విన్నాను అంతా తెలుసుకున్నాను మదన్ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయాలనుకోవటం చాలా పొరపాటు
ఇద్దర ఆడవాళ్ళతో ఆడుకుందాం అనుకునే నువ్వు అతి నీచుడివని అర్థమైంది. నీ ప్రేమ పావులాటిదని కాటు తినకముందే తెలుసుకోవడం నా అదృష్టం. మేం పేదవాళ్ళమే కావచ్చు, కానీ డబ్బు కోసం ఆస్తి కోసం నీలాంటి హీనుడికి జీవిత అంకితం చేసే దౌర్భాగ్యం కాం. లత, ఆడదానికి ఆడదే శత్రువు అని అర్థమైంది. నీ స్నేహం ఆత్మీయత అన్నీ నచ్చలేనని తెలిసిపోయి గుండెలో మోసం దాచుకుని గొంతులో స్నేహం పలికితగల నిన్ను చూసి అసహ్యమేస్తుంది. అంతకంటే ఎక్కువ జాలేస్తుంది. ఈ మోసగాడి చేతిలో మరి ఏ ఆడపిల్ల బ్రతుకు బలి కాకుండా నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. మీ ఇద్దరు పరిచయం ఒక పీడకలగా మర్చిపోతాను. గుడ్ బై. సుజా, ఎంత ఘోరం జరిగిందమ్మా. గొప్పింటి సంబంధం, అందులోనూ నువ్వు కోరుకున్నవాడు నీ తోడుగా నీ వాడుగా కాబోతున్నాడని ఎంతో సంబరపడ్డానమ్మా. కానీ ఇంతలోనే ఈ కటిక నిజం బయటపడుతుందని, మన కలలు కన్నీళ్ళవుతాయని ఊహించలేదమ్మా. ఎందుకు నాన్న బాధపడతా? కలలు కన్నీళ్ళైనా జరగబోయే గౌరవం ముందుగానే తెలుసుకున్నా. జీవితాంతం పడవలసిన బాధ నుంచి తప్పించుకున్నా. దౌర్భాగ్యుడ, దేవత లాంటి ఆ పిల్లతో పెళ్ళవుతుందంటే ఒక దారిలో పడతాడని సంతోషించాను. కనీసం ఆ అమ్మాయి కారణంగానే ఒక మనిషి అవుతాడని ఆశపడ్డాను. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నోరమైవే. నాలుగు రోజుల్లో పెళ్లి కాబోతుంటే అర్థమైన వాడితో తిరగడానికి వాడికి సిగ్గులేదు. ఇదిగో మర్యాదగా వెళ్లి సుజాత కాళ్ళ మీద పడి క్షమాపణ పడి చెప్పాను. అంతవరకు వాడి ముఖం కూడా నాకు చూపించడానికి వీలేదు. అదేమిటండి, ఏదో పురతనం, తప్పు చేశాడు అనుకోండి, అంత మాత్రాన ఆ పిల్లకి క్షమాపణ చెప్పడం ఏమిటండి? ఏ చెబితే వీడు పరువు మర్యాదలు పోతాయంటావా? అవి ఏనాడో పోయాయే. ఇక అభిమానం దెబ్బతింటుందంటావా? సిగ్గులు అద్దలేని వీడికి అభిమానం ఏమిటే? ఇంతకాలం కన్నతండ్రికి అప్పరించా, ఇక నాలో సహనం చచ్చిపోయింది. మర్యాదగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పుకుని పెళ్లి ఒప్పించుకున్నాడా? సరే, లేదా ఇక నుంచి వీడికి ఇంటితో సంబంధం లేదు అంతే. ఏమిటమ్మా, ఏమిటి ఆయన గొడవ? ఇప్పుడు నేనేం ఘోరం చేశానని ఆయన అలా రంకెలు వేయడం? అసలు ఆ లతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వస్తే ఏం చేసేవారు? ఆయన సంగతి ఏమో గాని నేను మాత్రం గుక్కడి విషం పుచ్చుకు చచ్చేదాన్ని. అది కదమ్మా చిన్నబాబు, ఆలస్యం చేస్తే మళ్ళీ నాన్నగారు రావడం, పులివేషాలు, పాత్ర పోషణ ఇవన్నీ జరుగుతాయి. రేపు పొద్దున్నే వెళ్ళి ఆ క్షమాపణ కార్యక్రమం ఏదో పూర్తి చేసుకు వచ్చేద్దాం. వసుదేవుడు అంత వాడు గాడిద గాలి పట్టుకోగలని మనకేమండి సిగ్గు? నేను పక్క నుండి ప్రారంభం చేస్తాను. వెళ్ళిరా నాయన, లేకపోతే మీ నాన్నగారితో పడలేం. వెళ్ళిరా. హలో సుజా. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? కాబోయే భార్యని కలిసిపోదామని. నీకు భార్య అయ్యే దౌర్భాగ్యం నాకు లేదు. ఇంతవరకు వచ్చాక ఈ పెళ్లి ఆపటం నీ తరం కాదు. అంతా నాకు తెలిసాక ఈ పెళ్లి జరపటం నీ తరం కాదు. జరిగింది పొరపాటే. పెళ్లి చేసుకుని నన్ను మార్చుకోవచ్చుగా. మనిషినైతే మార్చుకోవచ్చు, కానీ పశువుని? నోర్మయ్య, మగవాడి ఆహాన్ని రెచ్చగొట్టడం ఆడదానికి అంత మంచిది కాదు. ఆడదాని ఓర్పును ఎక్కువ పరీక్షించడం మగవాడికి మంచిది కాదు. ఏం చూసుకుని నీకు ఇంత పొగరు? అది నీలాంటి అయోగ్యుడికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. షడప్. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. తప్పనిసరి అయితే ఈ లోకం నుంచే తప్పుకుంటాను. సరే చూస్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు పెళ్లి అనేది జరిగితే నాతోనే జరగాలి, లేకపోతే ఇద్దరం పెళ్లిళ్ళు కాకుండానే బ్రతకాలి. నన్ను కాదంటే బ్రతుకంతా నరకయాత్ర పడేట్టు చేస్తాను. ఎలాగనడు? అడగదు. నీ ఇష్టం వచ్చినట్టు చేయి, కానీ ముందు ఇక్కడి నుంచి పో. గెట్ అవుట్. ఈ పెళ్లి జరగకపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే. కో అంటే కోటి మంది వస్తారు. మరి ఆడపిల్ల గలాడివి, అంతట మాత్రం ఉన్నవాడివి, అందులోనూ నువ్వు బడిపంతులువి. ఇద్దరూ ఆలోచించుకుని ఈ పెళ్లి జరిగేటట్టు చూడండి, లేకపోతే మీ పని గోవింద. పెద్దవాడిని చెబుతున్నాను, బాగా ఆలోచించుకోండి. మంగమ్మ వస్తాను. ఏమండి, అమ్మాయితో మాట్లాడండి. నాన్న, జరిగింది అతని క్షమార్పణలతో చెరిపేసేటంత చిన్న విషయం కాదు. చూడమ్మా సుజా, అనుకున్న పెళ్లి కాకుండా పోతే ఆడపిల్ల బ్రతుకు అల్లరిపాలవుతుందమ్మా. ఆ పైన మరో సంబంధం రావడం కూడా కష్టమే. నాన్న, 10 మందికి నీ పెళ్లి గురించి ఘనంగా చెప్పుకున్నాను, ఊరు వాడా కూడా తెలిసింది. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే నలుగురు నవ్వుతారు, ఆ పైన తలెత్తుకు తిరగలేము. అమ్మా సుజా, చదువుకున్నదాని ఈ తండ్రి మనస్సులోని బాధను అర్థం చేసుకోగలవనుకుంటాను. ఇదిగో ఆయన మెత్తగా చెప్తున్నారు, నేను గట్టిగా చెప్తున్నాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాళ్ళు చేతులు కట్టేసేనా ఈ పెళ్లి జరిపిస్తాను. జాగ్రత్త, ఏమనుకున్నావు?
చాలా మంచి పని చేసావమ్మా అతనంత భ్రష్టుడని తెలుసాక కాదనుకొని రావడమే మంచిది అయినా అతన్నే చేసుకోవాలని పిన్ని బాబాయ్ పట్టుదలేమిటి కన్న బిడ్డ జీవితం కన్నా ఆస్తులు అంతస్తులు ముఖ్యం వాళ్ళకి అక్క ఆ రోజు నువ్వు మా ఇద్దరి మధ్యన ఉన్నది ప్రేమ ఆకర్షణ అని అడిగావు గుర్తుందా ఈనాడు అర్థమైంది అది ప్రేమ కాదు ఆకర్షణ కాదు మగవాడి మోసం దాన్ని నమ్మిన ఆడదాని అమాయకత్వం అంతేక బాధపడకమ్మా దేవుడి దయ వల్ల నువ్వు తప్పుదారిలో నడిచినా తప్పుటడుగు వేయకుండా బయటపడ్డా జరిగిందంతా కరిగిపోయిన కలనుకుని మర్చిపో హలో సుజాత గారు ఎప్పుడు రావటం ఏమిటి విశేషం విమలా సుజాత అలా ఉందేమిటి మరేమీ లేదు రవి వాళ్ళమ్మ నాన్న దానికి ఏదో సంబంధం చూశారు ఆకర్షణలో అబ్బాయి మంచివాడు కాదని తెలిసింది దాంతో పెళ్ళొద్దని వచ్చేసింది ఈ మాత్రం దానికి ఆవిడ అశోకోణంలో శీతలైపోయిందేమిటి చూడండి సుజాత గారు జరిగిన దానికి మనసు పాడు చేసుకుని మౌనంగా ఉండిపోవటం ఏమిటి అసలు మీకు తెలుసో తెలీదో నాకెన్నో సంబంధాలు రావటం ఆకర్షణలో తప్పిపోవడం జరిగేది అదృష్టం అనుకునేవాడిని నవ్వి ఊరుకునేవాడిని ఏమేమిలా నేను అదే చెప్తున్నాను అసలు జీవితం అంటేనే అనుకున్నది జరగకపోవడం కరెక్ట్ చూడండి సుజాత గారు ఈ ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లల లాంటి పెద్దలు ఉన్నారు వీళ్ళందరి మధ్య జరిగింది మర్చిపోయి హాయిగా ఉన్నాను గురు గురు ఈ విషయం విన్నావా ఏమిటా సుజాత పరారైపోయిందట దేశం అనేది కొప్ప విడిచి దేశం మీద పడిపోయిందట పెట్ట జారిపోయిందన్నమాట ఆ పోతే పోయిందిలే అట్రాలు కాడకపోతే మనకేంటి మనం తలుచుకుంటే లక్షల కొద్ది ఆడవాళ్ళు కుళాయి ముందు క్యూలాగా మన గది ముందు నిలబడతారు రూపంలో నీకేం తక్కువని గురు అన్నట్టు త్రీ ఏసీస్ లో కొత్త డాన్సర్ వచ్చిందట కొనేద్దామా దాన్ని కొరికేయచ్చు ఆడదాని విషయంలో ఇలా ఓడిపోవడమా అవమానం ఆ సుజాత ఎక్కడున్నా ఏమైనా చేయించుకోవాలి దాని అంతు తేల్చాలి ఏమిటా కానీ చెప్పేది నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నారే నిర్ణయం తప్పే ఉంది నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని మీరు కోరుకోకూడదా నా జీవితంలో పెళ్లి ప్రసక్తే లేదని చెప్పానుగా మొండితనంగా మాట్లాడక నేను చెప్పేది విను రవికి నీ మీద ఎంతో ఇష్టం ఉంది అతనితో నీ జీవితం సుఖంగా గడుస్తుందనే నమ్మకం నాకుంది నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాదన అక్క నాకు పెళ్లి చేయాలనే తాపత్రయం తప్ప ఇంకేం ఆలోచించవా జరిగిందంతా ఆయనకి ఎలా చెప్పంటావు చెప్పకుండా ఎలా చేసుకోమంటావు జరిగింది ఏమంత గౌరవం రవితో చెప్పాలి నువ్వు చేసిన పాపం కాదు నేరము కాదు దేవుడు నమ్మి దగ్గరికి వెళ్ళావు కానీ ఆ మనిషి దెయ్యం అని తెలుసుకుని తిరిగి వచ్చేసావు అంతేగా అది కాదక్క నా పరిస్థితి నీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైందమ్మా నిజానికి జరిగిందంతా రవికి చెప్పడంలో తప్పేమీ లేదు కానీ ఆ చెప్పడం వల్ల లాభానికంటే నష్టం ఎక్కువ చూడు సుజాత కాపురానికి ఆరంభం అనుమానంతో కాకూడదు తొందరపడి ముందే చెప్తే అది విత్తనమై మొక్కై మానవుతుంది అందుకు అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి నిజమే అనుకో అక్క కానీ సుజా నీ గురించి నేను ఎంత దిగులు పడుతున్నానో నువ్వు గ్రహించటం లేదు ఎంతో హుషారుగా ఉండేదానివి ఎలా అయిపోయావో చూడు చెదిరిన మనసుని కూడా తీసుకోవాలనుకుంటే నువ్వు వెంటనే రవిని పెళ్లి చేసుకో ముఖ్యంగా రవితో నీ పెళ్లి జరిగితే ఆ మతని కథ పూర్తిగా ముగిసిపోతుంది అతను మరేమీ చేయలేడు అందుకని నా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకోమ్మా నాకేం అర్థం కావటం లేదక్క నా నిర్ణయం మీద నాకు నమ్మకం పోయింది అందుకే నా మాట మీద నమ్మకం ఉంచి ఈ పెళ్ళికి ఒప్పుకో నీకే సమస్య ఉండదు నేను ఎప్పుడూ అండగా ఉంటానమ్మా ఓం నమస్తే గారహ పచ్చాజ నమస్తే దక్షిణాగ్రదే నమ ఆహవనే జాగా మహావేద్యై నమో నమః సుజా పెళ్లితో ఆడపిల్ల జీవితం ఆరంభమవుతుందంటారు ఉత్తమమైన ఇల్లడుగా చక్కగా కాపురం చేసుకోవాలి అక్క ఏమిటి మీ గోళ అమ్మా అమ్మా ఎంత పని చేసావే విమల పెద్దవాళ్ళ మేముండగా మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా మా పిల్ల పెళ్లి జరిపిస్తావన్నమాట జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత మా ముఖాన ఉత్తరముఖ పడేశావన్నమాట ఒసే
మా ఉసురు నీకు తగలకపోతే రేపు నీ కూతురే పెద్దదయ్యి ఇలా చేసినాడు అప్పుడు తెలుసొస్తుందే నీకు. పిన్ని, నా కూతుర్ని ఇష్టం లేని పెళ్లి చేసుకోమని నీలా ప్రాణం తీను. అది చూస్తాను. ఏమే సుజా, మా మర్యాద మట్టిలో కలిపి మా గౌరవాన్ని గంగపాలు చేసి నీ మానాను పారిపోయి వచ్చేసి పెళ్లి చేసుకుంటావంటే నీ బతుకు చెడ మమ్మల్ని మాయ చేస్తావంటే నీ తాడు తెగ. శుభవాన్ని పెళ్లి చేసుకుని మంగళప్రదంగా బిడ్డ ఎదురుగా ఉంటే నీ నోట్కొచ్చినట్టు కూస్తావా? నీ కలబిడ్డ కాదనేగా, ఇంకేం మాట్లాడ. అమ్మ సుజా, ఇలా ముందు దాన్ని దీవించు. మర్యాదగా దీవించు. నేనేం దీవించనండి, నాకేం తెలుసు? నేను చెప్పినట్టుగా సౌభాగ్యవతిగా. సౌభాగ్యవతిగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి. నూరేళ్లు వర్ధిల్లు తల్లి. ఇక వెళ్ళొస్తారమ్మా. పిన్ని, వెళ్ళని అమ్మా. అదేమిటి నాన్న, నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చుగా. వద్దమ్మా, పిల్లిని చంకర పెట్టుకొచ్చినట్టు దీన్ని వెంట పెట్టుకొచ్చాను. మేం వెళ్ళిపోవడమే శ్రేయస్కరం. అమ్మా సుజా, నువ్వు ఎక్కడున్నా పది కాలాల పాటు కళకళలాడుతూ ఉండాలన్నదే మా కోరికమ్మా. పద. అమ్మా సుజా, వెళ్ళొస్తానమ్మా. సుజా, పిన్ని విషయంలో ఈ ధైర్యం బాబా ఇదివరకు చూపించుంటే పరిస్థితులు ఇలా ఉండకపోను. ఊరుకోమ్మా, ఊరుకో. తను ఇలా నీకు దగ్గరగా ఉన్నంతసేపు ఏ ఆలోచన ఉండదు ఆనందం తప్ప. నువ్వు వెళ్ళగానే ఏదో దిగులు, ముందు ముందు ఏం జరుగుతుందో అనే భయం. నాన్సెన్స్, రేపును తలుచుకుంటూ ఈ రోజు దిగులు పడ్డం ఏంటి? ప్రతి క్షణం ఓ అందమైన అనుభవంగా మార్చుకోవాలి. అది సరే, మన పెళ్లి మాట ఏమిటి? ఆ సుజాత అడ్డు కూడా తీరిపోయిందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? లత, మతాలు వేరైనా మా మనసులు ఒకటే అంటే మా అమ్మ సమ్మతించింది. మనసులు ఒకటైనా మతాలు వేరు గనక మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఆయన్ని ఒప్పించడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు అంతవరకు ఇంతే. ఏమండి, ఇంకా ఆఫీస్ బయలుదేరలేదా? జ్వరం వచ్చినట్టుగా ఉంది. జ్వరం? ఒళ్ళింత చల్లగా ఉంది, జ్వరం ఏమిటండి? ఇది మామూలు జ్వరం కాదు, సుజాత జ్వరం. కబుర్లు చాలు, ఆఫీస్ టైమింగ్. బావకి కింద వెయిట్ చేస్తున్నారు. వెళ్ళక తప్పదా? వెళ్ళండి. సరే, ఓకే. హలో, పోనీ మధ్యాహ్నం నుంచి ఆఫీస్ మానేనా? ఏమిటండి అల్లరి, వెళ్ళండి. అలాగే. అయితే రేపు పూర్తిగా ఆఫీస్ మానేస్తాను. మానేనా రవి? నువ్వు ఇంకా ఆఫీస్ బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతుంటే సుజాత సాయంకాలం సినిమాకి వెళ్దాము, పెందరాడు రండి అని అంటుంటాను. వస్తాను వస్తాను. రామ్మా, సుజాత టిఫిన్ చేద్దాం. సుజా, ఇంత పొద్దుపోయినా వీళ్ళు ఇంకా రాలేదేమిటి? వస్తున్నా వస్తున్నావు. ఇదిగో వచ్చేసాం. ఏమిటి, ఇవాళ లవకుశల ఆఫీస్ నుంచి ఇంత లేట్ గా వచ్చారు? ఇవాళ ఆఫీసులో రెండు వార్తలు తెలిసాయి, ఒకటి శుభవార్త, రెండు దుర్వార్త. ఏమిటవి? ఏం లేదు, మన రవికి ప్రమోషన్ వచ్చింది. ఇక్కడే పెద్ద బంగ్లా కంపెనీ వాళ్ళు ఇచ్చారు, నెలకి 500 రూపాయలు జీతం ఇచ్చారు. ఇది దుర్వార్త. అబ్బా, ఈ దుర్వార్త ఎలా అవుతుందండి? ఇది ఇది ఐఎమ్ సారీ, శుభవార్త. ఇకపోతే శ్రీ 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 మూర్తి గారిని ఇక్కడ నుంచి పాండిచేరి ట్రాన్స్ఫర్ చేశారు. మీ ఇద్దరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది దుర్వార్త. ఇదేమిటక్క, అందరం కలిసి ఆనందంగా గడుపుదామంటే ఈ ట్రాన్స్ఫర్ ఏంటి? అబ్బే, ఏం లేదు సుజా, కొత్త దంపతుల మధ్య మేము ఉండి మీ సరదాలు భంగం కలిగిస్తున్నామని కంపెనీ వాళ్ళకి తెలుసుంటుంది, అందుకని కాబట్టి ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు. నాకు ఐడియా వచ్చింది. ఏమిటది? ఏం లేదు, కొత్త దంపతులు కదా, హాయిగా ఆనందంగా హనీమూన్కి వెళ్ళొచ్చి కొత్త ఇంట్లో చేస్తే ఎట్లా ఉంటుంది? రవి, నాకు చాలా ఆనందంగా ఉంది. చక్కటి ఉద్యోగం, ముచ్చటైన ఇల్లు, అంతా మీ తలవే కదండి. సుజా, వీరు నారాయణరావు గారు. ఈ రోజు నేను ఇంత వాడిని అయ్యానంటే
దానికి కారణం వీరి ఆదరణ ఆశీస్సులే అనుకోకుండా హడావుడిగా జరిగిపోయింది కానీ అసలు మన పెళ్లి వీరి చేతుల మీదగా జరగాల్సింది నమస్తే నన్ను మరీ అంత ఎక్కువ చేసి చెప్పడం అతను మంచితనమే తప్ప నిజానికి నేను చేసింది ఏమీ లేదు అంతా తన స్వయం కృషి మంచినీళ్ళు తీసుకొస్తాను రండి కూర్చోండి అమ్మను కూడా తీసుకురాలేపోయారా నేను రమ్మనన్నాయ్య ఆవిడే రాలేదు అది సరే ఇంతకీ మదన్ పెళ్లి ఎందుకని ఆగిపోయిందండి సర్లేండి తర్వాత చెప్తారు కానీ సరే అమ్మాయి సుజా నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తానండి అలాగే చూడమ్మా సుజాత ఎందుకమ్మా నన్ను చూసి భయపడతావు నేను వచ్చింది రవి సంసారాన్ని చూసి సంతోషపడాలనే తప్ప మీ సంతోషాన్ని పాడు చేసిపోవాలని రాలేదమ్మా అందుకనే రవితో ఈ విషయం ఏమీ చెప్పలేదు మదన కారణంగా నీ జీవితం అన్యాయం అయిపోతుందేమోనని ఎన్నాళ్ళు బాధపడ్డాను నిన్నిక్కడ చూడగానే ఎంతో ఆనందం కలిగిందమ్మా పవిత్రమైన పూలదండ అర్హుడైన మనిషికే అంకితమైందనిపించి సంతోషించానమ్మా మీరు నన్ను క్షమిస్తారని అనుకోలేదు పిచ్చి తల్లి నిన్ను నేను క్షమించడం ఏమిటమ్మా నీ జీవితాన్ని నువ్వు ధైర్యంగా దిద్దుకున్నావు మదనకి కన్న తండ్రిని రవికి పెంచిన తండ్రిని కానీ రవిని చూసుకునేనమ్మా గర్వపడేది అలాంటి యోగుడికి భార్యవయ్యావు నాకు కోడలు అయ్యావు ఒక విధంగా నేను అదృష్టవంతున్నమ్మా రవి ఓసారి ఇలా అమ్మాయి పక్కన నిలబడి ఏమిటండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఎందుకేమిటయ్యా మీ పెళ్ళికొచ్చి కానుకలిచ్చి దగ్గరుండి దీవించవలసిన వాడిని రాలేకపోయాను ఏదో నా ఆనందం కొద్దీ తెచ్చాను తీసుకోమ్మ నూరు కాలాల పాటు మీరిద్దరూ కలకల్లాడుతూ ఉండాలి బహుమతులు అందుకొని మురిసిపోవటమేనా భోజనాల ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా రవి అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందయ్యా సుజా ఆ నెక్లెస్ అప్పుడే తీ కాసేపు ఉండాలి ఏ అంత బాగుందా చాలా బాగుంది ఎందుకనో తెలుసా ఆత్మీయమైన మనిషి ఇచ్చింది కనుక అందం పెట్టుకుంది కనుక అవును మీకింత గొప్ప పెంపుడు తండ్రి ఉన్నారని ఎప్పుడు చెప్పలేదే మరి నువ్వు ఎప్పుడు అడగలేదే సరే బాబు ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి ఆయనకి మీకేమిటి అనుబంధం సుజా ఎండిపోయే మొక్కకి దానికి నీళ్లు పోసి ప్రేమతో పెంచుకునే మాలికే ఉన్న సంబంధం అది దారి తెలియని అనాథ పసిబాలుడికి అతనికి తోడై చేయి పుచ్చుకొని నడిపించే దైవానికి ఉన్న అనుబంధం మాది సుజ మాది మధ్యతరగతి కుటుంబం విధి చేత ఓడిపోయిన మా నాన్నగారు అమ్మని ఆస్తిని పోగొట్టుకుని పసివాడినైనా నన్ను వెంటబెట్టుకుని దూరబంధువైన నారాయణరావు గారింటికి చేరారు ఒకరోజు రాత్రి ఇంట్లో దొంగ ప్రవేశించారు సొమ్ము నగలు దోచుకుపోతుంటే మా నాన్నగారు అడ్డుపడి కత్తిపోట్లకు ప్రాణాలు పోగొట్టుకున్నారు కన్న తండ్రిని పోగొట్టుకొని అనాథగా ఉన్న నన్ను నారాయణరావు గారు చేరదీసి ఆదరించారు మా నాన్నగారి మీద కృతజ్ఞతలు నన్ను తన బిడ్డలాగా పెంచసాగారు అది ఇష్టం లేని సుశీలమ్మగా నన్ను ద్వేషించసాగింది పరిస్థితులు గమనించిన నారాయణరావు గారు నన్ను హాస్టల్లో పెట్టి డబ్బు పంపించసాగారు నా చదువు పూర్తయ్యే వరకు ఆయనే సహాయం చేశారు వారి దయవల్లే నేను ఈ రోజు ఎంత వాడయ్యాను అవునండి నిజంగా ఆయన దేవుడు ఏయ్ ఏమిటయ్యా అది పువ్వులు కొనమంటే కొమ్మలు కత్తిరిస్తారు ఏమండి సంభ్రంగ గారు చంద్రబాబు అసలు ఏమిటండి మీ ఉద్దేశం నన్ను నలుగురిలో అవమానించాలనా అప్పులు వాళ్ళని తెరుకుంటేశారు మీరు ఇవ్వనప్పుడు అప్పు చేయడం నా తప్ప కన్న కొడుకున్న ఆలోచన కూడా లేదు ఎందుకండి ఈ జమీందారి తగలేసుకోవడానికా అదేమిట్రా ఆయన ఎందుకు కోపడతావు కావాలంటే మీ నాన్నగారిని అడుగు ఊరుకోండమ్మా ఆయాసం వచ్చేదాకా అరవనివ్వండి పెద్దయ్య గారి మీద కోపం వీరు వీరి మీద కోపం పెద్దయ్య గారు ఇలా నా మీద కురిపిస్తారు అందుకే గారు నాకు జీతం ఇచ్చేది అవును లేకపోతే నాకెవ్వకపోతే ఈ డబ్బు ఆస్తి ఏం చేద్దామని పైకి పోయేటప్పుడు మూట కట్టుకుని నెప్పినట్టుకు పోదామనే అవునయ్యా
పైకి పోయేటప్పుడు మూట కట్టుకుని నెత్తిలెట్టుకు పోతాను. కుదరదనుకో, ఏ ధర్మసత్రం అనుకో రాస్తాను. అంతేగాని నీలాంటి గాడిదికి రాస్తాను అనుకుంటున్నావా? ఈ తండ్రి సంపాదించాడు గనక ఒళ్ళుపై తెలియని ఖర్చు అలవాటైంది. ఏమిటండి, ఆయన మీద అరుస్తారు ఎందుకండి? నువ్వు నోరమై చెప్పాను కదమ్మా, తండ్రి కొడుకుల మధ్య తరికిన నేను, ఇద్దరు తిట్లు నేనే కాయాలి. అందుకేగా నాకు జీతం ఇచ్చేది. అసలంతా వాడి దురదృష్టం. వైభవంగా పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేస్తేనైనా నీ తిట్లు చివాట్లు తప్పుతాయేమోనని ఆశపడ్డాను. ఆ పిల్ల కాస్త అలా తగలడింది. తగలడింది ఆ పిల్ల కాదే, నీ కొడుకేనే. ఆ పిల్లకే నిక్షేపంగా పెళ్లి చేసుకుంది, లక్షణంగా కాపురం చేసుకుంటాం. సుజాత పెళ్లి చేసుకుందా? ఎవరినండి? నీ కొడుకు లాంటి మూర్ఖుని కదే, సభ్యత సంస్కారం ఉన్న మన రవిని. రవిని చేసుకుందా? అవును, మద్రాసు వెళ్లి రవిని చేసుకుని హాయిగా ఉంది. వాళ్ళిద్దరిని చూడగానే నాకు లక్ష్మీనారాయణ అనిపించారు. నువ్వు నీ కొడుకు మద్రాసు వెళ్లి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెచ్చరేసుకురండి. అప్పుడైనా బుద్ధి వచ్చి మాట్లాడేవు. భ్రష్టుని కన్నావు, భ్రష్టుని అంటున్నావు. అనండి అనండి, ఇంట్లో వాళ్ళు అనడం, పరాయి వాళ్ళు పొగడ్డం మీకు అలవాటేగా, అంతా నా కర్మ. అబ్బాబ్బా, నేను ఇప్పుడేమన్నానని సుజాత మన వాణ్ణి చేసుకోలేదనే బాధతో ఆ మాటలు అన్నానే గాని తప్పే మాట్లాడని చెప్పు. అంతలోనే ఇరు మొదటి సరే సరే ఊరుకు. నీకు పెళ్లి అనేది జరిగితే నాతోనే జరగాలి, లేకపోతే ఇద్దరం పెళ్లిళ్ళు కాకుండానే బ్రతకాలి. నన్ను కాదంటే బ్రతుకంతా నరకయాత్ర పర్యట చేస్తాను. ఒక్కగానొక్క బిడ్డ ఏమైపోయాడో ఏమో. ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. భగవంతుడు దయామయుడు. ఏమిటి తీరిక గుర్తులేడుస్తున్నారు? ఏం జరిగింది? ఏమయ్యా? చెప్పలేను బాబు, చెప్పలేను. ఆ వార్త మీకు చెప్తే మీరు కూడా ఏడుస్తారు. నేనేమి అడవను గాని ఆ విషయం ఏటో చెప్పాడు. ఇదిగో వ్యర్థ వేషాలు మనం చెప్తావా? ఎత్తి వీధుల విషయమేట? అటువంటి కార్యక్రమం ప్రారంభించదు బాబు. అబ్బాయి గారు ఈ ఉత్తరాన్ని మనకు వదిలేసి ఎటో వెళ్ళిపోయారు. అయ్యో నాయన, మను ఈ అమ్మ కడుపులో చిచ్చు పెట్టి ఎక్కడికి పోయావురా నా తండ్రి? వేస్తున్న వేషాలు చేస్తున్న అల్లదో తలక ఇదొక నాటకమా? ఏమే సస్తాను సస్తాను అన్నవాడు ఎప్పుడు చావడే. అదే మాట్లాడండి, కన్న బిడ్డ ఇల్లు వదిలిపోతే కాస్తైనా ఆందోళన లేకుండా నాటకం అంటారు ఏమిటండి? వెర్రి వెదవా, ఎక్కడికి పోయాడో ఏమిటో. ఎక్కడికి పోడు, చేతిలో చిల్లరైపోగానే కొంపకే చేరతాడు. ఏమయ్యా చేతాడు బాబు? ఆ సంగతి చెప్పు. శంభులింగం గారు, ఆయన మాటలకేం గాని, వాడు ఏ అఘాయత్యం చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడో అని నాకు భయంగా ఉంది. వెతకండి, వాడు ఎక్కడున్నా తీసుకురండి. మీరేం భయపడకండి అమ్మా, అబ్బాయి గారి ఫోటో అన్ని పేపర్లోనూ అచ్చు గుర్తించేస్తా. ఎక్కడున్నా ఎవరో ఒకరు తీసుకొచ్చేస్తా, కాకపోతే కాస్త ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు. అలా అన్నారు బాబు. హలో విమలక్క, నేను సుజాతను, మెడ్రాస్ నుంచి మాట్లాడుతున్నాను. ఏమిటి సుజా, ఎలా ఉన్నా? బాగున్నాను. బావా, పాప, బాబు అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? సీరియల్ దొరికితే చాలు, మీ ఇద్దరు గురించి తలుచుకుంటున్నారు. వీలు చూసుకుని రాకూడదు? నువ్వే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది అక్క. ఎందుకు సుజా? మరేమో, బాబు పాపతో ఆడుకోవడానికి త్వరలో ఒక బుద్ధి తమ్ముడు రాబోతున్నాడు. ఏమిటి, నిజంగానా? అవునక్క. నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోయే. అలాగే అలాగే అక్క, ఉంటాను. విన్నానులే పొంచి విన్నానులే, ఏమని ఒక అమ్మాయి అమ్మ అవుతుందని, ఈ అబ్బాయి నాన్న అవుతాడని. విన్నానులే పొంచి విన్నానులే, ఒక అమ్మాయి అమ్మ అవుతుందని, ఈ అబ్బాయి నాన్న అవుతాడని. సుకుమారి విను పువ్వులాంటి నువ్వు, పండులాంటి పాప ఎనియు. అలసిపోనివ్వను, పనులు చేయనివ్వను, అడుగు తీసి అడుగు వేయనివ్వను. ఇంటి పనులు వంట పనులు తమరే చేసే
అయ్యగారి ఉద్యోగం విన్నానులే కొంచెం విన్నానులే ఒక అమ్మాయి అమ్మ అవుతుందని ఈ అబ్బాయి నాన్న అవుతాడని పాపాయే గారాల తోట మన చిన్నారే నా ముద్దుల మోట పాపాయే గారాల తోట మన చిన్నారే నా ముద్దుల మోట అయ్యగారి వైపు పడదు నీ చూపు ఇక ముద్దులన్నీ పాపకేన రేపు అరే అంతలోనే వచ్చిందా తమకు అసూయ తమ పోలిక ఆ ముద్దులు మీకే విన్నానులే కొంచెం విన్నానులే ఒక అమ్మాయి అమ్మ అవుతుందని ఈ అబ్బాయి నాన్న అవుతాడని విడిపోని అనురాగ బంధం నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం పాపాయే మన ఆరోచానం నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు పాపాయి మురిపాలే తొలకరి జల్లు విన్నావులే కొంచె విన్నావులే ఏమని ఈ అమ్మాయి అమ్మ తొందని ఈ అబ్బాయి నాన్న అవుతాడని అమ్మా మీకోసం ఎవరో వచ్చినారు ఎవరండి హలో సుజా గుర్తున్నానా నిజానికి ఒకరిని ఒకరు అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం కులాసగా ఉన్నావా ఉన్నట్టే కనిపిస్తున్నావు ఒంటి రంగు హెచ్చింది కొత్త అందం వచ్చింది ఎందుకు వచ్చా ఇక్కడికి రాతగిన చోటే గనక అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు అందులోనూ నాలాంటి అతిథిని అసలు అడగకూడదు ఎందుకని అడుగు నువ్వు అడగవు నేనే చెప్తాను నేను అతిథినే కాక నీకు ఆప్తుణ్ణి కూడా మదన్ ముద్దుగా మను అని పిలిచేదానివి మర్చిపోయావా నోర్మి మర్యాద రేఖ నుంచి వెళ్ళిపో ఒకరి నుంచి ఒకరు వెళ్ళిపోదాం అనుకున్నా ఆ దేవుడే కలుపుతున్నాడు ఇద్దరిని కదూ హలో మదన్ ఎప్పుడు రావటం ఇప్పుడే ఇప్పుడే సరాసరి మీ ఆఫీస్కే వద్దును కానీ నాన్నగారు ఇంటి అడ్రస్ చెప్పడం వలన ఇక్కడికే తిన్నగా వచ్చేసాను అయితే సుజా ఇతను మదన్ అని పరిచయాలు ఎప్పుడో ముగిశాయి కానీ పిలుపులే ఎలాగానే తెలియడం లేదు ఎందుకని అడుగు ఎందుకని నీ భార్య కాబట్టి తనని వదినా అని పిలవాలి కానీ నాకంటే చిన్నది పేరు పెట్టి పిలుద్దామంటే తను ఏమనుకుంటుందో ఇందులో అనుకునేదే ఉంది సుజా అని పిలువు ఆ సుజా మేమిద్దరం కలిసి భోంచేస్తాం వండించు నోరవి భోజనాలు ఏమి వద్దు మీ దంపతులు ఇద్దరిని చూడాలని వచ్చాను చూశాను ఇక నేను వెళ్ళి ఏదో హోటల్లో రూమ్ తీసుకుని నోనా అదేమిటి మదన్ నీకు ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు నువ్వు ఈ ఊళ్ళో ఉన్న రోజులు ఇక్కడే ఉండాలి అది కాదు రవి నువ్వేం మాట్లాడకు సుజా నువ్వు వెళ్ళొడి కమాన్ కమాన్ అజయ నా ఫైల్స్ బ్రీఫ్కేసు కార్లో పెట్టు మదన్ ఇంకా నిద్ర లేవలేదే సుజా నేను ఆఫీస్కి వెళ్తున్నాను చూడండి నేను మీతో పాటే వస్తాను నా ఫ్రెండ్ అరుణ్ ఇంటిది డ్రాప్ చేయండి చాలా రోజులుగా రమ్మని ఒకటే గొడవ సుజా ఇంట్లో అతిథిని పెట్టుకుని వాడు నిద్ర లేకుండానే మన నిద్ర బయటకు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పు కావాలంటే ఒక గంట కారు పంపిస్తా కానీ ఈలోగా వాడు నిద్ర లేస్తే సాయంకాలం కలుస్తానని చెప్పు నేను వస్తాను
రాజా చూడు సిగరెట్లు అయిపోయాయి బజార్కి వెళ్ళి ఇలాంటిది ఒక ప్యాకెట్ పట్టరా ఇలాంటిదే దొరకపోతే పెద్ద బజార్కి వెళ్ళి పట్టరా సారీ సార్ మన ప్రేమలాగే మన ఇద్దరి మధ్య జరిగే ప్రతి విషయం రహస్యంగానే ఉంటుందని హామీ ఇస్తున్నా నా కోరిక మదన్ అర్థం లేని మాటలతో హద్దులు మేరకు నేను రవి భార్య అని గుర్తుంచుకో నేను పాత ప్రేమిని గుర్తు తెచ్చుకో నోర్మీ రాజయ్యా రాజయ్య లేడు పెద్ద పతివ్రతలా నటించుకో నీ చూపులకు నేనేం భస్మం కాను నిన్నటి వరకు నన్ను కబ్బించి పెళ్లి వరకు తీసుకొచ్చి ఈ రోజు మరొకరి భార్యగా నటిస్తే హర్షించే గొప్ప మనసు నాకు లేదు నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలలేను వదలను సుజాత మెట్ల మీద నుంచి పడిపోయింది నేను ఇప్పుడే వస్తున్నాను మిస్టర్ రవి ఆమెకు ప్రమాదం ఏమీ లేదు మెట్ల మీద నుంచి జారి పడడం వల్ల గర్భస్రావం అయింది ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే షీ విల్ బి ఆల్ రైట్ సుజా ఒక అమ్మాయి అమ్మాని నేను నేను పాపిష్టిదాన్ని పాపాయి కోసం ఆశపడే మీకు నిరాశ మిగిల్చాను ఆ దేవుడు నా మీద పగపట్టాడు అందుకే ఇలా జరిగింది లేదు సుజ ఆ దేవుడు మన మీద దయదల్చాడు అందుకే నిన్ను నాకు మిగిల్చాడు మన ఇద్దరిని కలిపే ఉంచాడు ఊరుకు సుజ ఊరుకు అమ్మా 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 అబ్బాయి వచ్చాడా అబ్బాయి గారి ఫోటో పేపర్లో పడింది హలో జడ్జి గోపాలరా నమస్తే అదేమిటండి నా గురించి మీరు బాధపడటం ఎందుకు మా మదన్ ఫోటో పేపర్లో అలాగే అలాగే పిలిచారా అండి కాదు అరిచాను ఏమిటయ్యా ఏమిటయ్యేది ప్రకటనండి చదవయ్యా నాయనా మదన్ నువ్వు వెళ్ళినప్పటి నుంచి మేము ఏకధాటిగా ఏడుస్తున్నాం నీ మీద బెంగతో నిద్రాహారాలు మాని మీ అమ్మ మనసం పట్టింది నిన్ను ఏమి అను వెంటనే రావాలను ఇట్లు కుమిలిపోతున్న నీ తండ్రి నారాయణరావు నేను కుమిలిపోతున్నానా నేను కుమిలిపోతున్నానా ఎవడిచ్చాడయ్యా ఏడుపు కొట్టి ప్రకటన మర్యాదగా చెప్తావా గోడకు మేకొట్టి పఠనాలు తగిలించమంటావా అమ్మగారు బెంగతో ఏమి నువ్వు నిద్రాహారాలు మానేవా అరగంట క్రితం అరడోజున ఇడ్లీ తిని మంచం పట్టానంటూ ఏమిటో దిక్కుమాలి ప్రకటన హలో పూర్ణంగారా
మేమేమీ బాధపడటం లేదండి. సత్యమణి గారు లేదు లేదు లేదు, ఆవిడేమీ మనసు ఎక్కర్లేదు. కంచుమారు చెంబులా నిక్షేపంలో ఉంది, ఇదిగో నా ఎదురుగుండానే ఉంది. అలాగే 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 చిచ్చి ఆ భ్రష్టుడు పొట్టో పేపర్లో వేసి నా పరువు మర్యాదలు బజారకి ఎక్కించారు. ప్రతివాడు సానుభూతులు పరామర్శలు. హలో మీరా, నమస్కారం అండి. అయ్యా అయ్యా చెప్తానండి, అలాగే చెప్తానండి, ఉంటానండి. అయ్యా ఈ వార్త విని చైర్మన్ వెంకటరాజు గారు వారి సత్యమణి విడివిడిగాను ఉమ్మడిగాను నిర్వాధికంగా దుఃఖిస్తున్నారటండి. ఈ సంగతి వారి సెక్రటరీ మీతో చెప్పమంటున్నారు. నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ కలిశాడు. ఆ వ్యథ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే విధంగా నన్ను అల్లరి పెడుతున్నాడు. అయినా ఇప్పుడు వాడేమైపోతాడని మీ కంగారు? ఇలా అవమానకరమైన ప్రకటనలు ఇస్తే రేపు నుంచి నేను నలుగురు తలెత్తు తిరగలా వద్దా. అర్థమైంది మీ కుళాయి భగవత్. నోర్మై అబద్ధాలాడు. నువ్వు ఆ కుళాయి తిప్పటం, ఆ సిగ్నల్ కావడం, కళ్ళంట నీళ్లు పెట్టుకోవడం నేను కనిపెట్టలేను అనుకున్నారా? మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో, వేళ్ళు కాదు కాళ్ళు విరగొట్టాను. జాగ్రత్త. హలో రవి. ఓహో అక్కడ చేరారా? అలాగే అలాగే ఉంటాను. నేను చెప్పలేదంటే నీ ముద్దుల కొడుకు ఏమీ అయిపోడని వాడు మద్రాసులో రవి కొంపులో ఉండి రాత్రికి ట్రైన్లో ఇక్కడికి బయలుదేరాడు. పేపర్లో న్యూస్ చూసి రవి ఫోన్ చేశాడు. అమ్మయ్యా దేవుడు దేవల్లా, క్షేమంగానే ఉన్నాడన్నమాట. వాడు క్షేమంగానే ఉంటాడు, వాడు కారణంగా ఇతరులే క్షేమంగా ఉండరు. మేనేజర్ నాకు 1000 రూపాయలు కావాలి. ఎందుకు? తగలేసుకునేందుకు. నీకెందుకు? మిస్ లత, ఇక్కడ నేను మేనేజర్ని, నువ్వు టైపిస్టుడి, కాస్త మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడడం నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కర్మ నాకు లేదు. క్విక్ క్విక్ డబ్బి కావాలంటే అడ్వాన్స్ రాసుకో. సారీ ఇవ్వను, వెళ్ళొచ్చు. ఇలా పొగరగా ఉంటే ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారో తెలుసా? షటప్. హద్దులు మీరి మాట్లాడుతున్నారేమిటి మేనేజర్ గారు? అది కాదు చిన్నబాబు. చూడ్ డార్లింగ్, కాస్త డబ్బు కావాలంటే దిస్ బ్లడీ ఓల్డ్ క్రీచర్స్ టాకింగ్ టూ మచ్. వయసు అయిపోతుందిగా, అన్నిటితో పాటు ఒళ్ళు కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారా? డబ్బే ఉండి. రూల్స్ ఒప్పుకోవు బాబు. ఇడియట్, డోంట్ టాక్ టూ మచ్. రూల్స్ని నిన్ను మార్చి పారేయగలను. చెప్పినట్టు చేయకపోతే గెట్ అవుట్. తప్పు చెయ్యడం కన్నా తలవంచుకు వెళ్ళిపోవడమే మంచిది. వస్తా బాబు. శుభం. మను సార్ టెలిగ్రామ్. ఏమండి ఎక్కడి నుంచి టెలిగ్రామ్? సుజా. ఏమిటండి ఏం జరిగింది? మీ నాన్నగారు మనకెక్కలేదు. సుజా ఊరుకో, సుజా ఊరుకో. పోయిన వాళ్ళంతా అదృష్టం ఉంటుంది. సుజా మనం వెంటనే బయలుదేరి వెళ్దాం పద. వచ్చావా మహాతల్లి, నా కర్మ ఎలా కాలిందో, నా రాత ఎలా తగలనిందో చూసి పోవాలి. వచ్చావా అమ్మా, చూడమ్మా చూడు. ఇప్పుడైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? అదేవిడయ్యా, హఠాత్తులో గుండెపోటు వచ్చి ఆయన పోతే మా జాతీయల మీద విరుచుపడుతుంది ఏమిటి? సవతి బిద్దంటే సరిపడదు, అందుకే కడుపులో మంట అలా కక్కుతుంది. బాబు గారు హైగా కుంట్లో బాగలేదు, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. సరే పద. అలాగే సార్. రండి రండి. అమ్మా సుజాత, మీ నాన్నగారు పోయారని విని చాలా బాధపడ్డాను. వచ్చి పరామర్శించడానికి నా ఆరోగ్యం అవకాశం లేదు. నారాయణరావు గారు, మీరు మానసికంగా శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు. మీరు ఈ బరువు బాధ్యతలు నెత్తిన పెట్టుకోక పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. నా మాట విని కొంతకాలం పాటు మీరు నర్సింగ్హోమ్లో జాయిన్ కావటం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే వెళ్ళొస్తానండి. విన్నావు గారవి, డాక్టర్ ఏం చెప్పాడు? మీకు ఆస్తి ఐశ్వర్యం సిరి సంపదలో అన్నీ ఉన్నాయి, ఏం తక్కువని మీకే అనారోగ్యం అశాంతి. రవి, వయసు మళ్ళిన వాళ్ళ సుఖదుఖాలు వాళ్ళ బిడ్డల మంచి చెడ్డల మీద ఆధారపడి ఉంటాయి.
ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదని ఆఫీస్ బాధ్యత మదనకి అప్పగించాను. వెంటనే అతనికి తెలిసిన ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడు. ఆ అమ్మాయి మాటలు విని ఎంతో కాలంగా పనిచేస్తున్న మేనేజర్ ని ఉద్యోగంలోంచి తీసేశాడు. ఆఫీస్ పరిస్థితి అంతా అద్భుతంగా తయారు చేశాడు. ఎవరు? నమస్కారం అమ్మా. నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఈ రోజే. సుశీల అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రవి కూర్చో. సుఖంగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ దయ వల్ల. మా దయ వల్ల అందరూ బాగానే ఉంటారు. నేను తప్ప. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అరే సుజా, నిజమా కల? బహుశా నిజమైన కల అనుకుంటాను. ఎప్పుడు రాక? రవెక్కడా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఇంట్లో నేను చేసిన తప్పుకి ఇంకా ఇలా మౌనంతో శిక్షించాలా? ఆ సంఘటనకి నా ప్రవర్తనకి నేనెంతో సిగ్గుపడుతున్నాను. క్షమించవా, కనీసం మాట్లాడవా. నాకు మనుషులతో మాట్లాడటమే తెలుసు. నేను కోలుకునే వరకు నువ్వు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇక్కడే ఉండి ఈ ఆఫీసు బరువు బాధ్యతలు చూస్తూ మళ్లీ దాన్ని ఒక దారికి తీసుకురావాలి. అలసిన వయసు, విసిగిన మనస్సు, అశాంతి, అనారోగ్యం అన్నీ కలిసి కురంగదీసే ఈ మనిషికి ఈ సాయం చేయి బాబు. అంత మాట అనకండి. నాకు బ్రతుకునే ప్రసాదించారు. మీకు ఈ మాత్రం సహాయం చేయలేనా? తప్పకుండా ఈ బాధ్యతను నేను స్వీకరిస్తాను. మీరేమైనా చెప్పండి, నాకు మాత్రం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఆ సుశీలమ్మ గారి ప్రవర్తన చూసారా? ఆవిడకి మనం అంటే రవ్వంతా కూడా ఇష్టం లేదు. ఆవిడకి నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు సుజా. నేను ఆలోచించేది నారాయణరావు గారి గురించి. కొన్నాళ్ళు సెలవు పెట్టి. ఏమిటి? ఉన్న ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ బాదరబందీ నెత్తిన పెట్టుకుంటారా? సుజా, వ్యర్థం కావలసిన నా బ్రతుక్కి ఓ అర్థాన్ని కల్పించిన మనిషి నారాయణరావు గారు. ఆయన ఇలా సుస్థిగా ఉండి నా సహాయం అడిగితే కాదనమంటావా? ఆయనకి నేను మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకోవడం కోసం మనం ఇక్కడే ఉండాలి. సుజా ప్లీజ్ కాదనుకో. కానీ కానీ మనం మాత్రం ఇక్కడ ఉండద్దు. వేరే ఇల్లు తీసుకుని ఉందామండి. అలాగే. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్తే. హాయ్. ఆ స్టెనోగ్రాఫర్ నమ్మని చెప్పు. ఎస్ సార్. అయ్యగారు లోపలికి రమ్మంటున్నారమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరు? లత. ప్రేమ లత. ఐ సీ. చూడు, ఈ ఆఫీస్ కో స్టెనో కావాలని పేపర్లో ప్రకటన ఇవ్వాలి. టైప్ చేసి తీసుకో. మీకు నేను కాక మరో స్టెనో కావాలా? ఈ ఆఫీస్ కి ఒక స్టెనో చాలు. మరి నేను నానగా ఇక నుంచి ఉండటం లేదు. ఏమిటి మీరు అనేది? ఏ అర్థం కాలేదా? నీ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటే రిజైన్ చేయి, లేకపోతే నేనే నిన్ను డిస్మిస్ చేస్తాను. నన్ను తీసేయడానికి మీరెవరు? బాసుని. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ మీద సర్వాధికారాలు ఉన్న వ్యక్తిని. మేనేజర్ గారి మీద. ఎస్ సార్. సార్, మీరు నన్ను తీసివేస్తే అన్యాయం అయిపోతాను. నిన్ను ఉంచితే మేము అన్యాయం అయిపోతాం. అది కాదు, నీ మాటలు నమ్మడానికి నేను మదాన్ని కాదు. మేనేజర్ గారు, ఈమెను ఉద్యోగం నుంచి తీసివేశాను. కొత్త సెన్న కావాలని అనౌన్స్ చేయండి. అలాగే సార్. సార్, నథింగ్ డూయింగ్, నౌ యూ కెన్ గో. డాడీ, అరే బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చేసావు? అక్కడ రేసులు అయిపోయాయా? లేదమ్మా. మరి రేసులు అయిపోకుండానే వచ్చేసావా? రేసులతో నాకున్న అనుబంధం అయిపోయిందమ్మా. ఇన్నాళ్ళు పరిగెత్తే గుర్రాలతో ముడిపడింది నా జీవితం. ఈనాటికి ఆ ముడి తెగిపోయింది. ఏమిటి డాడీ నువ్వు అనేది? బేబీ, ఇన్నాళ్ళు కష్టము కన్నీళ్లు తెలియకుండా నీ బ్రతుకుని నడిపించాడు ఈ డాడీ. ఇక నుంచి ఈ డాడీ నువ్వే నడిపించాలి. అవునమ్మా, గుర్రాల్ని పరుగులెత్తించిన ఈ డేవిడ్ తనే నడవలేని స్థితికి వచ్చాడు. గుర్రం మీద నుంచి పడిపోయానమ్మా. బేబీ బేబీ, బాధపడకమ్మా, బాధపడకు. చూడమ్మా, భగవంతుడికి నేనంటే చాలా ఇష్టం. అందుకే నేను నడవకుండా చేసి మళ్ళీ పసితనం ప్రసాదించాడు. ఈరోజు మొదలుకుని ఈ పసివాడికి అమ్మవై అన్నీ నువ్వే అయ్యి చూడాలి. డాడీ,
నేను శక్తుడయ్యాలని బాధపడుతున్నావా అమ్మా? నాకేం లోటమ్మా? నా చిట్టి తల్లి బ్రహ్మాండమే ఉద్యోగం చేస్తోంది, నన్ను లక్షణంగా చూసుకుంటుంది కదమ్మా. అవును డాడీ, అవును. హలో సుజా. నువ్వా? ఎందుకు వచ్చావు? నేను వచ్చేది ఒకందుకే, అది నీకు తెలిసే ఉంటుంది. ఏంటి నీ ఉద్దేశం? మరేం లేదు, నేను రవి కోసం వచ్చాను. ఆఫీస్కి వెళ్ళి కలవచ్చుగా? కాదు, తను ఇంటికే వస్తాన్నాడు. అంటే ఇక్కడే ఉంటావా? అవును, కావలసిన మనిషి కోసం నిరీక్షించడం నాకు అలవాటే. రాజయ్య. అమ్మా. ఈ బాబు గారు మన అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే ఉంటారట. నువ్వు ఆయన కాస్త తోడుగా కూర్చుని కబుర్లు చెప్పు, నాకు తలనొప్పిగా ఉంది. ఏమండి ఏమండి, మా అయ్యగారు ఇప్పుడు ఇంటికి వస్తానని మీతో చెప్పారేమిటి? చెప్పకపోతే నేనెందుకు వస్తాను? అయితే ఉండండి, మీరు వచ్చారని ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, తనే వస్తాడులే. అస్సరే. ఏమండి, మీరు ఈ ఊళ్ళో కొత్త సినిమా ఏమైనా చూశారేమిటి? చూడలేదు, చూడను. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఏమండి, మన సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు కదా, మరి హాల్లో అంతమంది జనం చూస్తారే, వాళ్ళకు సిగ్గు ఏదా? అబ్బా, ఇలాంటి ప్రశ్నలు ఏ సినిమా పత్రికన్నా పంపు, నన్ను చంపకరా బాబు. అమ్మమ్మమ్మ, మిమ్మల్ని చంపను. ఏమండి, ఇంగ్లీష్ సినిమాల్లో హీరో హీరోయిన్లు ముత్తులు పెట్టుకుంటారు, మరి మన సినిమాల్లో పెట్టుకోరేమి, ఎంగిలనా? నాకు తలపోటు వస్తుంది, నన్ను వదిలేరా? తలపోట? అమృతాంజనం తెమ్మంటారేమిటి? అమృతాంజనమా? వెళ్ళు బజార్కి వెళ్ళి వెంటనే పట్టరాపు. బజార్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉంది, ఉండండి తెస్తాను. అయ్యో, బిడ్డకు తలనొప్పి పాంపం. జలగ విధవా, ప్రశ్నలతో ప్రాణాలు తోడేసేట్టున్నాడు, పోతే మంచిది. అరే, బిడ్డ తలనొప్పిని వెళ్ళిపోయాడేమి పాంపం, దానికేమి, మనమే వేసుకుంటాము. హలో లత. ఏమిటి, వేళగాని వేళ ఇలా వేయించేశావు? మను, అనుకోకుండా కష్టాల్లో పడ్డాను, నువ్వే నాకు దారి చూపించాలి. ఏమిటి, అసలేం జరిగింది? నా ఉద్యోగం పోయింది, నీకు తెలుసుగా, ఇంటి దగ్గర నాన్నగారు కదలేని స్థితిలో పడ్డారు, బాధ్యతంతా నా మీదన పడింది. అందుకు నన్నేం చేయమంటావు? మను, నీ అండ చూసుకు బ్రతికేదాన్ని, నాకు సహాయం నువ్వు కాక మరెవరు చేస్తారు? నీ స్నేహితురాలు సుజాత చేస్తుంది. ఎందుకు చేస్తుంది అడుగు? నిజమే, తనెందుకు చేస్తుంది? తన బతుకు బజార్న పడకుండా ఉండేందుకు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. లత, నాకు అందని ఆడదాన్ని, అందులో నువ్వు నన్ను అవమానపరిచిన దాన్ని తేలిగ్గా వదలను. నా కసి, నీ అవసరం తీరడానికి ఒకటే మార్గం, ఏమిటని అడుగు. ఏమిటది? ఇది సుజాత ఒకప్పుడు నాకు ఇచ్చిన ప్రేమ కానుక, ఇవి నాకు రాసిన ప్రేమ లేఖలు. ఇవి నీ గుప్పెట్లో ఉంటే సుజాత నీ గుప్పెట్లో ఉన్నట్టే లెక్క. చాలా ప్రమాదమైన పనిలోకి చింపుతున్నా, అందుకు నాకు ఫలితం? ప్రస్తుతం నీ అవసరాలకు సుజాతను వాడుకోవచ్చు, ఆ పైన నన్ను పెళ్ళాడి నీ సొంతం చేసుకోవచ్చు. నిజంగానా మదన్? అబద్ధంగా మాత్రం కాదు. రాజయ్య, ఆ తొట్టి తీసుకొచ్చి పెట్టు. ఆ తొట్టి కూడా తీసుకురా. హలో సుజా, నేనే. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నువ్వు ముస్తాబాయ్ రెడీగా ఉండాలి. ఏమిటో విశేషం? ఈరోజు మదన్ బర్త్డే, మనం పార్టీకి వెళ్ళాలి, కనుక అమ్మాయి గారు చక్కగా సింగారించుకొని సిద్ధంగా ఉండాలి. ఏమండి, నాకు ఒంట్లో అంత బాగుండలేదు, మీరు వెళ్ళండి, నేను రాను. కాదు సుజా, మన ఇద్దరం కలిసి వెళ్ళకపోతే వాడు బాధపడతాడు, నిన్ను కూడా తీసుకురామని మరీ మరీ చెప్పాడు. అది కాదండి సుజా, పతిదేవుని మాటలు పతివ్రత అయిన ఇల్లాలు కాదంటే మహాపాపం. కావాలంటే కాసేపు ఉండి వచ్చేద్దాం, బి రెడీ. ఓకే. నువ్వా? ఎందుకు వచ్చావు? పాత స్నేహితురాలివి కదా, పలకరించి పోదావని. మన స్నేహం ఎప్పుడో సమాధైంది, మర్యాదగా వెళ్ళిపో. బ్యూటిఫుల్ ఫర్నిచర్, కార్పెట్, ఖరీదైన దుస్తులు, విలువైన జీవితం, చాలా సుఖంగా ఉన్నావన్నమాట. నా స్నేహితురాలు ఎంత అదృష్టవంతురాలైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీ ఆనందం విచారం నాకు అనవసరం, ముందుకనిచ్చి దయచేయి సుజా. గతంలో నేను చేసిన తప్పులు మన్నించు,
నా వలన జరిగిన అన్యాయం మర్చిపో. ఇప్పుడు నీ సహాయం కోరి వచ్చాను. మీ ఆయన ఆఫీసులో టైపిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉందట. అది నాకు ఇప్పించాలి. నేను చాలా కష్టంలో ఉన్నాను సుజా. పాముకు పాలు పోసి మేలు చేసేంత తెలివి తక్కు దాని కాదు. పాలు పోయకపోతే పాము విషం కక్కే ప్రమాదం ఉంది. సుజా, ఇవి నీ ప్రేమ కథకు సాక్ష్యాలు. సహాయం చేయకపోతే ఇవి మీ ఆయన కందజేస్తా. లత, నువ్వింత దారుణానికి సిద్ధపడతావా? ఏం చేయదు, అవసరం అలాంటిది. అరే, హారం చాలా బాగుంది. మీ ఆయన కొన్నాడా? లత, ముందు ఆ హారం అక్కడ పెట్టు. పట్టుకు పారిపోను గాని, రేపు ఒక మ్యారేజ్ ఉంది, ఒకసారి పెట్టుకిచ్చేస్తా. ఇవిడు లతని సుజాతకి ఆప్తమిత్రురాలి. మరి నే వెళ్ళొస్తా సుజా. ఆ, నేను చెప్పింది గుర్తుంచుకో. సుజా, ఆమె నీకు బాగా కావాల్సిన మనిష? కాదండి, ఇద్దరం కలిసి చదువుకున్నాం. తనకేదో కావాలంటూ వచ్చింది అంతే. సుజా, ఆమె సరైన మనిషి కాదు. ఆమెతో సావాసం నిప్పుతో నేస్తాం లాంటిది. ఇంకెప్పుడు మన ఇంటికి రానివ్వు. అలాగేనండి. సరే, పార్టీకి బయలుదేరదామా? నాదే ఆలస్యం లేదు, పదండి. అలంకరణ అంతా బాగానే ఉంది, కాకపోతే నెక్లెస్ పెట్టుకోవడం మర్చిపోయా? అది ఒకటే లోపం. అది వెళ్ళి నెక్లెస్ పెట్టిందా? అది తెగిపోతే కాసాలకి ఇచ్చానండి. అరే, తెగిపోయిందా? అవునండి, రేపే ఇచ్చేస్తానన్నాడు. బాగా నమ్మకస్తుంది. సరే అయితే, పార్టీ టైం అవుతుంది, బయలుదేరదాం. కమాన్. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకని అడుగు? ఎందుకని? పార్టీకి నువ్వే కాకుండా సుజాత కూడా వచ్చినందుకు. అది సరే, మీరిద్దరూ నన్ను ఎత్తుకుని ఆడించాలి. ఎందుకని అడుగు? ఎందుకని? నేను 10 నిమిషాల క్రితమే పుట్టిన పాపాయిని, అందుకని. నెక్లెస్ నీకెక్కడది? మీ భార్యనే అడగండి. ఏం సుజా, మీ ఆయనకి చెప్పలేదా? రవి,
లతకి నగలంటే పిచ్చి ఈ రోజు పార్టీ గనక సుజాతను అడుగుంటుంది బలవంతం చేస్తే సుజా ఇచ్చి ఉండాలి అంతే కదా సుజా అంతే అయి ఉంటుంది నేను వస్తాను మదన్ సుజా నెక్లెస్ లతకి చేయి తెగిపోయిందని అబద్ధం చెప్పావు కదా ఇంతకుముందు నీకు చెప్పానో లేదు అబద్ధం చెప్పే ఆడవాళ్ళన్నా మోసం చేసే ఆప్తులన్నా నాకు అసహ్యం వాళ్ళ నీడను కూడా ద్వేషిస్తాను రేపే వెళ్ళి లత దగ్గర నుంచి నెక్లెస్ తీసుకురా ఇక మీద ఆమెతో ఏ విధమైన సంబంధం పెట్టు డ్రైవర్ పోనీ సార్ ఎవరో కుర్రాడు ఈ ప్యాకెట్ మీకు అంది ఇవ్వమని చెప్పాడు ఎవరు పంపారు అని అడిగితే మీకు తెలిసిన వాళ్ళే అని చెప్పాడు రవి గారికి పతివ్రత శిరోమణి అయిన మీ భార్య గారి నెక్లెస్ నా దగ్గరికి ఎలా వచ్చిందని కదా మీ సందేహం మీ సందేహం తీర్చడానికి వీటిని మీకు పంపిస్తున్నాను అందులోని లైటర్ మదన్కి మీ ఆవిడిచ్చిన ప్రేమ కానుక రెండోది అతనికి మీ ఆవిడ వ్రాసిన ప్రేమ లేక వీటిని బయటికి రానికుండా ఉండడానికి సుజాత ఆ నెక్లెస్ నాకు లంచం పెట్టింది ఇయర్ మదన్ నీ రాకతో మా ఇల్లు పావనమైంది రా కూర్చో నేను కూర్చోడానికి కబుర్లు చెప్పడానికి రాలేదు నెక్లెస్ కోసం వచ్చాను అది నాకు వెంటనే కావాలి నాలుగు రోజుల్లో ఇస్తాను అనవసరంగా కంగారు పడకో లేదు ఆలస్యం అయితే నా కాపురమే కూలిపోతుంది ఇచ్చే ఇవ్వాలనే ఉంది కానీ ప్రస్తుతం అది నా దగ్గర లేదే అంటే ఏమైంది పోయిందా పోయింది మదన్ దగ్గరికి లత డబ్బు కావాల్సి వచ్చేయి మదన్కి ఇచ్చి 2000 తీసుకున్నాను ఏమిటి మదన్కి ఇచ్చావు అతను ఒక మనిషివేనా నా బ్రతుకు నిప్పెట్టాలనే పనిచేసావా ఆవేశపడతావు ఎందుకు హారం ఉన్నది పరాయి మనిషి దగ్గర కాదు ఏ నీ పాత ప్రియుడి దగ్గరేగా వెళ్ళి అడిగి తెచ్చుకో నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ పని చేయను లత ఇన్నాళ్ళు చేయని తప్పుకు అనవసరంగా బెదిరి మీ చేతుల్లో చిక్కుకున్నాను ఇక మీరు నన్నేం చేయలేరు నిజాన్ని రవికి చెప్పేస్తాను మీలాంటి నీచుల మాయలో పడి చిత్రహింస అనుభవించడం కంటే దైవం లాంటి రవి కోపానికి గురి కావడమే నయం వస్తాను లత ఒక విషయం గుర్తుంచుకో నా గుండెల్లో మండే ఆవేదన నిన్ను దహించి తీరుతుంది సుజీ సుజాత చాలా సేపు అయిందా వచ్చి కాఫీ తీసుకొస్తాను ఆ నెక్లెస్ ఇంకా తెచ్చుకోలేదా లేక ఆమె ఇవ్వలేదా కొత్త లైటర్ ఎలా ఉంది కొత్తగా చూస్తా ఎందుకు నువ్వు ఇచ్చిన పాత ప్రేమకానికేగా ఏమండి నట నాపి నిజం చెప్పు మదనకి ప్రేమ లేఖలు రాసావు కదూ అవి లత దగ్గర ఉన్నాయి కదూ నిజమేనా చెప్పు నిజమేనండి కానీ నాకు ఇంకేం చెప్పుకో ఇన్నాళ్ళు నన్ను నిజంగానూ నిర్మలంగానూ ప్రేమిస్తున్నావు అనుకున్నాను
కానీ మనసు ఇంకొకరి మీద పెట్టుకొని నన్ను మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు నీ ప్రేమ నీ మనసు అంతా అబద్ధం మోసం దగ అని అర్థం చేసుకున్నాను. చిచి సుజా నువ్వా? ఇది నీకెక్కడిది? ఇవి ఎక్కడికి చేరాలనుకున్నావో అక్కడికే చేరే. వీటితో ఏం చేయాలనుకున్నావో అదే జరిగింది. ఏమిటి సుజా నువ్వు అనేది? ఇంకా మాటలతో నన్ను నమ్మించాలనుకోకు మదన్. అవి నా కాపురంలోకి విసిరి మంటలు మండించాలనుకోలేదు నువ్వు? అతని పావుగా చేసుకుని పాములా కాటు వేయాలనుకోలేదు నువ్వు? మదన్, నువ్వు అనుకున్నదంతా సాధించావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ కసి తీరిందా? సుజా, నీ కన్నీరు చూడలేను. మనస్సు కుదుటపరుచుకొని నీ చెప్పేది విను. నిజంగానే నేను నిన్ను మనసారా ప్రేమించాను. కాదని నువ్వు దూరం అవడంతో క్షణికమైన కోపంతో నిన్ను సాధించాలనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నేను చేసేది తప్పని పాపమని. సుజా, నీ నుంచి క్షమాపణ అందుకోవాలని, నువ్వు రవి చల్లగా కాపురం చేస్తుంటే చూడాలని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. నువ్వు చెప్తున్నది నిజమేనా మదన్? నిజం సుజా. ప్రతి చీకటి రాత్రి ఎప్పుడో ఒకప్పుడు తెల్లవారుతుంది. ప్రతి పాపాత్ముడికి ఏదో ఒకనాడు పశ్చాత్తాపం కలుగుతుంది. రవిని కలిసి వచ్చిన కలతల్ని కలిగిన అనుమానాల్ని నేను పోగొడతాను సుజా. సుజా, రవి వచ్చాడు. ఎలా ఇప్పుడు? ఏముంది, నిజాన్ని బయటికి పెట్టి నువ్వు అన్నట్టే అంతా ఆయన తెలియచే. అందుకు ఇది సందర్భం కాదు. అసలే అనుమానంతో ఉన్న అతను మన ఇద్దరిని ఇక్కడ చూస్తే ఏం చెప్పినా నమ్మడు. ఇప్పుడు అతను కట్టబడదు. నువ్వు ప్లీజ్ నా మాట ప్లీజ్. హలో రవి. మదన్, నిన్న విషయం అడగాలని వచ్చాను. దేని గురించి? కొన్ని నిండు జీవితాల గురించి. అడుగు, చెప్తాను. సుజాతతో నాకు పెళ్లి కాకముందు ఆమె నువ్వు ప్రేమించుకున్నారా? రవి. మదన్, సందేహించుకో. నువ్వు చెప్పే నిజం. నా కలల్ని చెరిపివేసినా సరే, నా ప్రేమను పరిహసించినా సరే, నా మతి పోగొట్టినా సరే, చెప్పు మదన్, మీరు ప్రేమించుకున్నారా? మీ ఇద్దరి మధ్య తగిన అనుబంధం ఉండేదా లేదా? సూటిగా అడుగుతున్నావు గనుక చెప్తాను. మేము ప్రేమించుకున్నాం. మా పెళ్లితో ఆ ప్రేమ కథ ముగిసిపోయిందా, లేక ఇప్పటికీ కొనసాగుతూనే ఉందా? ఇప్పటికీ మేము ప్రేమికులమే. అతను చెప్పేది అబద్ధం. నమ్మకు రవి, నమ్మకు. అర్థమైంది. నేను విన్నది తెలుసుకున్నది నిజం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు కల్లారా చూసింది మాత్రం ఖచ్చితమైన నిజం. రవి, ఎందుకే దాగుడు మొత్తం? ఎందుకే దొంగ నాటకాలు? ఇక మీ ఆనందానికి నేను అడ్డు రాదు. మదన్, రేపే లాయర్తో మాట్లాడి సుజాతకు విడాకులిస్తాను. ఈ రహస్యమైన బ్రతుకు మాని మీ ఇద్దరు ఆనందంగా ఉండండి. నా మాట వినండి, నా మాట వినండి. ఏ మనిషి అయినా మరొక మనిషి మాటలతో మోసపోయేది ఒక్కసారి. సుజా, పోగొట్టుకున్న దాన్ని పొందలేదు, అందిన దాన్ని పోగొట్టుకోకు. దేవుడు అంటూ ఉంటే నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను సర్వనాశనం చేస్తాడు. యాండి, యాండి, రాజా అయ్యగారు వచ్చారా? అయ్యగారు ఇంకా రాలేదమ్మా.
ఏమండి నేను సుజాతనండి మీకు అన్ని విషయాలు చెప్పాలి హలో ఏమండి నేను చెప్పేది ఒక్క మాట కూడా వినకూడదు అనుకున్నారా మీరు కోరమైన నేరస్తుని సైతం శిక్షించే ముందు వాడు చెప్పేది వింటారు కదా ఆ పాటి కనికరాని కూడా నోచుకొని పాపిష్టిదానా నేను హలో ఐగర్ లేరమ్మా కట్టుకుని భర్త గొంతు కూడా గుర్తుపట్టలేను అనుకున్నారా దయచేసి నేను చెప్పేది వినండి హలో డాడీ ఆఫీస్ నుంచే వస్తున్నావా బేబీ అవును డాడీ అయితే ఉద్యోగం చేస్తున్నావన్నమాట ఏమి డాడీ అలా కొత్తగా అడుగుతున్నావు కొత్తగా కొన్ని నిజాలు తెలుసుకున్నాను గనక బేబీ ఏమిటి నువ్వు చేస్తున్న ఉద్యోగం చెడు స్నేహాలు చేయడమా తప్పుడు తిరుగుళ్ళు తిరగడమా తండ్రితో అబద్ధాలు చెప్పడం తోటి ఆడదాన్ని బ్రతుకుని అన్యాయం చేయడమా ఏమిటమ్మా నీ ఉద్యోగం ఏమి డాడీ నువ్వనేది నేననడమేమిటి నీ పాపాలకు రూపమైన ఆ డైరీయే చెబుతోంది నీ జీవితాన్ని నువ్వే ఎలా నాశనం చేసుకున్నావో చదివి నువ్వే కాక అమాయకురాలు ఆత్మీయురాలు అయిన సుజాత జీవితంలో కూడా ఎలా నిప్పులు పోసావో చదివా బేబీ నా పెంపకంలో ఏ లోపం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు బేబీ ఎంతో ప్రేమతో నిన్ను పువ్వులా చూసుకున్నాను ఎన్నో ఆశలతో నేను అర్థంలా చూసుకుంటున్నా నువ్వు నా ప్రాణానికి ప్రాణం అవుతావని ఏమచ్చా లేకుండా ఎదుగుతావని అనుకున్నాను కానీ ఇలా చెడిపోతావనుకోలేదు చెడిపోయిందని కూతుర్ని నేను చెడిపోవడంలో వింతే ఉంది ప్రేమ ఏమిటే వాగ్యం ఎవరి గురించి అంటున్నావు నన్నే నమ్ముకుని లోకాన్ని సైతం ఎదిరించి దీపంలా నా జీవితంలోకి ప్రవేశించి నవ్వుతూ కష్ట నష్టం భరించిన దేవత లాంటి మీ అమ్మని గురించి అంత మాట అన్నావు ఇంకొక్కసారి ఆ మాట అన్నావా నిలువు నా చీరేస్తా ఈరోజు నుంచి ఈ తిరుగుళ్ళో స్నేహాలు కట్టిపెట్టి ఇంటి పట్టిన పడి ఉంటా ఇంకొక మాట త్వరలోనే చలంతో నీ పెళ్లి జరపడానికి కూడా నిశ్చయించుకున్నా చలం గడితో పెళ్ళా నేను ఒప్పుకోను ఒప్పుకు తీరాలి లేకపోతే ప్రారంభిస్తాను లక్ష్మి చూశావా మన బేబీ ఎలా తయారైందో ఆఖరికి అమ్మవైన నిన్నే అనరాని మాట అంది అందుకే కొట్టాను లక్ష్మి అందుకే లక్ష్మి అది చేసిన తప్పులు సరిదిద్ది దాన్ని ఒక మనిషి చేతిలో పెట్టి తండ్రిగా నా బాధ్యతను పూర్తి చేసుకుంది నిన్ను చేరుకుంటాను మిస్టర్ రవి ఎవరు మీరు నా పేరు డేవిడ్ ప్రేమలత తండ్రిని అలాగా ఎందుకు వచ్చారు మీకు కొన్ని నిజాలు తెలపటానికి చూడండి నా కూతురు లత ఎంతో సుజాత కూడా నా కంటి అల్లరిగా అలజడిగా కదిలే నా బిడ్డ జీవితం సుజాత స్నేహంతో సవ్యమైన దారిలో పడుతుందని ఆశించాను కానీ మంచి చెడుల కలయిక వల్ల మంచికే ముప్పు జరుగుతుంది అనుకోలేదు ఏమిటి మీరనేది ఇదిగో ఇది చదవండి మీకే తెలుస్తుంది పరుగులు తీసే ఆడపిల్ల వయసుకి పగ్గాలంటూ లేకపోతే ఎంత పతనం అవుతుందో తెలుస్తుంది లత కారణంగానే మీ భార్యాభర్తల మధ్య కలతలు ఏర్పడ్డాయి తండ్రిగా నా కూతురు తప్పు చేయకుండా చూడలేకపోయాను కనీసం అది చేసిన తప్పుని సరిదిద్దైనా నా బాధ్యత తీర్చుకోవాలని వచ్చాను వస్తా Thank you.
సుజా 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 అమ్మగారు ఊరు వెళ్ళారు ఊరు వెళ్ళారా అవునండి రాత్రి మద్రాసు వెళ్ళారు మీద నీకు కలిగిన కోపం పోదేమోననే పుట్టడి దిగులతో నువ్వు మళ్ళీ నీ దగ్గరికి పిలుస్తావనే కంపడంత ఆశతో నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలియని అయోమయంతో వెళ్తున్నాను. సుజా అన్న నీ పిలుపే మళ్ళీ నాకు ప్రాణం పోయాలి. నీ సుజా సుజా అదయా ఏం పిలిచినారా? మీ అమ్మగారిని చూడడానికి మద్రాసు వెళ్తున్నాను. నా పెట్టె బెడ్డకి తట్టి స్టేషన్ పంపిస్తాను. సరే నేను ఆఫీస్ వెళ్ళి తెల్లగా వచ్చేస్తాను. సరే సార్. హలో మేనేజర్ గారా, నేనే రవిని మాట్లాడుతున్నాను. నాకు వెంటనే మెడ్రాస్ ట్రైన్ టికెట్ బుక్ చేయండి. అర్జెంట్ ఫైల్ సార్. సరే వస్తున్నాను, టికెట్ వెంటనే తెప్పించండి. హలో రవి, నువ్వా? ఎందుకు వచ్చావు? సుజాత కోసం. సుజాత ఇంట్లో లేదా? ఒకసారి పిలుస్తావా? సుజాతతో నీకేమిటి పని? నీకు తెలీదా? నిన్న నువ్వేగా చెప్పావు సుజాతకు విడాకులు ఇస్తానని, అందుకే తీసుకెళ్దామని వచ్చాను. రవి నీకు చాలా థ్యాంక్స్. ఎందుకని అడుగు? ఇంతవరకు చాటుమాటుగా సాగే మా ప్రేమకు వెలుగునిచ్చావు. ఇక మేమిద్దరం హ్యాపీగా. రాస్కల్, ఇంకా అమాయకురాలు పరిస్థితితో ఆడుకుందాం అనుకుంటున్నావా? అది అమాయకురాలో కాదో ఈ ప్రేమ రేఖ చదువు. యూ స్కౌండ్రల్, నువ్వు కాదురా, నిన్ను పుట్టించిన దేవుడిచ్చి చెప్పినా నేను నమ్మేది లేదు. నేను బ్రతికుండగా సుజాతను వేమి చేయను. మరొక్కసారి ఆ దేవత పేరెత్తావో నీ ప్రాణం చేస్తాను. సరే చూస్తాను. రాజుకు నేను ఇప్పుడు రహస్యంగా ఎప్పటికప్పుడు ఆర్పేయాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. అక్క, నేను రాసిన ఉత్తరం చదువుకుని ఆయన నన్ను క్షమిస్తారంటావా? తప్పకుండా క్షమిస్తాడమ్మా. నా బిడ్డ కంటే అతని గురించి నాకు బాగా తెలుసు. తప్పకుండా క్షమిస్తాడు, నువ్వు బాధపడకు. సుజా, సుజా, రవి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అతను ఈరోజు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది, రేపు ఇక్కడికి వస్తున్నారు. అలాగా అక్క, అయితే ఆయన క్షమించారంటావా? నచ్చితండి, అందుకే ఇంత అడాడిగా బయలుదేరి వస్తున్నాడు. కులే కులే, హాయ్. లోపల పెట్టే బెట్టింగ్ ఉంది, పట్ర. సరే సార్. ఇదేంటి బాబు బస్తా కట్టబడుతున్నాం? ఈ బెట్టింగ్ మీదేనా? అవునండి. ఇందులోకి ఈ శవం ఎలా వచ్చింది నాకేం తెలియదండి. మీకు ఏం తెలుసు ఏం తెలీదు తర్వాత తెలుసుకుంటాం. ముందు ఇతను నాశ చేయండి. ఏం జరిగింది? హత్య చేసిన నేరానికి అరెస్ట్ చేయవలసి వచ్చింది. ఎంత పని జరిగింది? రవి పనిచేసాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నాకు అప్పగించిపోయిన బేబీని నేను చక్కగా పెంచలేకపోయాననే కోపంతో నా నుంచి తీసుకుపోయావా లక్ష్మి? నన్ను ఒంటరి చేసావా లక్ష్మి? గుడ్ ఈవినింగ్ నారాయణరావు గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, రండి కూర్చోండి. ఏమిటో పని మీద వచ్చారు? మీకు శ్రమ కలిగిస్తే సారీ, మీ మదన్ కోసం వచ్చాం. ఏమిటో? మా మదన్ కోసం? హత్య చేయబడిన లతకి చాలా ఆప్తమిత్రుడు మదనని మా ఎంక్వైరీలో తేలింది. అందువల్ల అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాం. అలాగా,
మదన్ ఇంట్లో లేడు బహుశా ఉదయమే బయటికి వెళ్ళినట్టున్నాడు ఓ ఐ సీ అతను వచ్చిన తర్వాత స్టేషన్ ఫోన్ చేయమని చెప్పండి ఓకే వస్తాం అలాగే చూశావా ఏమిటి ఏమైంది ఎందుకలా ఉన్నా నా బాబాయ్ తప్పు తెలియదు వాడికి ఏం తెలియదు వాడికి ఏం తెలియదు అది సరే నువ్వెందుకు అలా అయిపోతున్నావు ఎందుకు భయపడుతున్నావు సుశీల ఏం జరిగింది ఏమైంది ఏమండి నా బాబుకి ఏం తెలియదు వాడికి ఏ ప్రమాదం రాకూడదు వాడికి ఏ ప్రమాదం రాకూడదు సుశీల 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 హత్యగా వించబడిన లత మీకు తెలుసా తెలుసు మీ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా విరోధమా పరిచయం అంతే లత మీ ఆయన వద్ద టైపిస్ట్ గా పనిచేసింది కదా అవును మీ ఆయనకు లతకు సంబంధం ఉందా లేదు లత కారణంగా మీరు మీ ఆయన తగాదా పడ్డారు అవునా కాదు వేరే కారణం వల్ల ఏమిటా కారణం మరణించిన లత నెలదప్పిన మనిషిగా పోస్ట్ మార్టంలో తేలింది అందుకు కారకుడు మీ ఆయనే అని మా ఎంక్వైరీ ద్వారా తెలిసింది అబద్ధం ఆమెతో ఆయనకి సంబంధం లేదు లతతో స్నేహం సంబంధం ఉన్నది మదన్ ఒకడికే మదన్ మీకు ఎలా తెలుసు మీ ఇద్దరికి మధ్య ఏ రకమైన పరిచయం లేదు ఓకే మేడం సారీ ఫర్ ది ట్రబుల్ అమ్మా అమ్మా అయ్యగారు బయలుదేరే ముందు మదన్ బాబు ఇక్కడికి వచ్చాడు వచ్చి ఏమో అన్నాడు అప్పుడు అయ్యగారి కోపం వచ్చి బాగా కొట్టారు దెబ్బతిన్న మదన్ బాబు నీ అంత చూస్తా అని అరుస్తా వెళ్ళిపోయాడు నిజంగానా నీకు పెళ్లి అనేది జరిగితే నాతోనే జరగాలి లేకపోతే ఇద్దరం పెళ్లిళ్ళు కాకుండానే బ్రతు నన్ను కాదంటే బ్రతుకంతా నరక యాత్ర పరిచారు మదన్ चलो चलो अरे चलो सुजाता वच्चावा रा नी कोसमे एदुरु चूस्तुन्नानु नी पापालकी मुगिंपु पलकालनी नी अंत चूडालनी कासु कूर्चुन्नानु सुजा निन्नु प्रेमिंचि नी चेतुल्लो करिगिपोवालनुकुन्ना कनीसं नी चेतुल्लो కన్ను మూసే అదృష్టం లభించిన నాకు ఆనందమే పరిహాసాలు పిచ్చివాడు కట్టిపెట్టి నిజం చెప్పు లతను నువ్వే చంపావు అవునా చేసిన పాపం చెబితే పోతుందంటారు అందులోను ప్రేమించిన మనిషితో చెబితే పూర్తిగా పోతుందట సుజా అసలు జరిగిన విషయం చెప్తాను లతను నేను కావాలని చంపలేదు ఆ రోజు రాత్రి ఒంటరిగా నేను ఇంట్లో ఉండగా మను నువ్వా ఎందుకు వచ్చావు ఇలా ఇంటికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రాక తప్పని అవసరం వచ్చింది నీకు అవసరం డబ్బేగా మను నేను డబ్బు కోసం రాలేదు మా దేనికి వచ్చావు మా నాన్న చలంతో నా పెళ్లి చేయబోతున్నాడని చెప్పడానికి వచ్చాను శుభం ఇక ఈ తిరుగుళ్ళు మాని ఒక ఇంటి దానివై కుదురుగా కాపురం చేసుకో మను ఏమిటి నువ్వనేది రవికి సుజాత్కి మధ్య కలత లేవదిస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనేమి హరిశ్చంద్రుని కాదు మగవాడి ప్రతి మాట నమ్మితే ఆడది గాడిదవుతుంది మదన్ ఏమిటా మాటలు నీకు తెలుసా మనిద్దరి కలయికకి గుర్తుగా నాలో ఎదిగే బిడ్డ చలం బిడ్డను సరిపెట్టుకో నువ్వు నువ్వు మనిషివేనా
ఇప్పుడు నువ్వు కాదంటే నేను ఏమవ్వాలి? నువ్వే ఆలోచించుకో. తేలకపోతే ఆ భగవంతుని అడుగు. మదన్ మర్యాదగా పెళ్లి కుప్పుకో. ఒప్పుకోకపోతే నీ బ్రతుకు బజాన్ని పెడతాను. మదన్ నీ మాయలో చిక్కుని కుమిలిపోవడానికి నేను సుజాతను కాను. ఆడదానితో ఆటలాడే మగవాడిని ఎలా వేటాడాలో తెలిసిన లక్కని. ఏడ్చో నువ్వేం చేయగలవు? మీ నాన్నగారిని కలుస్తాను. మనం ఏ ఊళ్ళల్లో ఏ హోటల్స్ లో ఎంతకాలం గడిపామో రుజువు చేస్తాను. నా కడుపులో బిడ్డకు నువ్వే తండ్రివని నిరూపిస్తాను. పెళ్లి జరిపిస్తాను. నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు నేర్పిన విద్యగా. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకో. గట్టిగా రోకు, అమ్మొచ్చింది. వెరీ గుడ్. అత్తగారు వస్తున్నారన్నమాట. తాటు మాట నాటకానికి ముగింపు చెబుదాం. నిన్ను నిలబెట్టి నిజాలని అమ్ముకో. డ్రైవర్ కార్ షెడ్ లో పెట్టు. రంగయ్య అమ్మా చిన్నబాబేడి ఆయన గదిలో ఉన్నారమ్మా. మదన్ ఏం చేస్తున్నావు బాబు? మదన్ ఏమిటా ఇది? అడ్డమైన వాళ్ళను పంపలో తీసుకురావడం, అయినా నీ సిగ్గరలేదు ఇంట్లో రావడానికి. ఇదిగో మహాతల్లి బయటికి తగ్గ. మదన్ ఆ విధంగా లత చనిపోయింది. ఒక రకంగా తన చావును తనే తెచ్చిపెట్టుకుంది. నీచుడా, నిన్నే నమ్ముకుని నీ కారణంగా తల్లి కాపోతున్న అమాయకురాలు ప్రాణం తీస్తావా? ఆ పాపాన్ని రవి మీద తోస్తావా? ఆవేశపడకు. రవి మీదకి ఆ నేరం తోయడానికి కారణం ఉంది. ఏమిటనడుగు? నిన్నందుకోవడానికి రవి నాకు పెద్ద అడ్డయ్యాడు. అందుకే ఆ నేరం అతని నెత్తి మీదకి తోశాను. అతనికి ఉరిశిక్ష పడ్డం ఖాయం. నీ పసుపు కుంకుమ చెరిగిపోవడం నిశ్చయం. అందుకే నా మాట విను. పెళ్లి కానివాణ్ణి నేను, పెళ్లి చేసుకుని భంగపడిన దానివి నువ్వు. పాత ప్రేమికులం మళ్ళీ ఏకమవుతుంది. నువ్వు మనిషి కాదు, నరరూప రాక్షసుడివి, కోముఖ వ్యాఖ్యానివి. ఓహో, ఏం బిరుదులు ఏం బిరుదులు! నువ్వు ఏమన్నా ఎలా పిలిచినా తీయగానే అనిపిస్తుంది. నువ్వన్నట్టు నేను పాపిస్తవేధమని. కానీ ఈ రోజు నీ భర్త చావడం బ్రతకడం అంతా ఈ పాపిస్తి వాడి చేతిలోనే ఉంది. అయితే నువ్వు చేసిన నేరం ఒప్పుకుని నా రవిని రక్షించు. రవి రవి రవి, ఐ హేట్ దట్ నేమ్. ఆల్ రైట్ సుజా, నాకు నువ్వు కావాలి, నీకు రవి కావాలి. రవి నేను రక్షించాలి, అదే కదా అడగడానికి వచ్చావు. లెట్స్ బార్గెయిన్. రవి నేను రక్షిస్తాను, కానీ నా కోరిక ఒకటి, నువ్వు తీర్చాలి. ఏమిటది? ఈ ఒక్క రాత్రి పూర్తిగా మనదవ్వాలి. ఈ ఒక్క రాత్రి నువ్వు రవి భార్య అనే విషయం మర్చిపోవాలి. నా ప్రియురాలిగా మిగలాలి. రా సుజా, నా కోరిక తీర్చు. రవి నువ్వు రక్షించిన అవసరం లేదు. నాకు నా భర్తకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేస్తాను. సుజా, నువ్వు కోరి నా గదికి వచ్చావు. నా కోరిక తీర్చకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నీ పాపాలకి సాక్ష్యం ఏంటే? ఇది పోలీసులకు అందచేసి నా భర్తను నేను రక్షించుకుంటాను. Thank you.
బిడ్డ మీద ప్రేమ నిజాన్ని బయట పెట్టనివ్వక నా నోరు నొక్కేసిందండి. తప్పు చేసిన వాడు మరొకడైనా మనవాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, మీ అబ్బాయి మదర్ గ్యాంగ్స్టర్ అండి. గవర్నమెంట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతని పరిస్థితి చాలా సీరియస్. మీరు వెంటనే బయలుదేరావాలి. అలాగా, ఇప్పుడే వస్తున్నాను. ఏమండి ఎక్కడి నుంచి అండి ఫోను? మన అబ్బాయికి ఏమైనా అయిందా? ఏమీ లేదు, నువ్వే కంగారు పడకు. ఒక్కడే బిడ్డ ఉండటం మన దురదృష్టం. నేను అనుకున్నట్టుగానే అన్నీ జరిగిపోయాయి. నేను చేసిన తప్పులకు ఫలితమే ఈ పరిస్థితి. ఏమిటి నాన్నగారు, ఎందుకు అక్క నీళ్లు? నాలాంటి వాడు పోతున్నందుకు ఆనందించాలి కానీ? బాబు, ఎన్నోసార్లు నన్ను తిట్టేవారు నేను బాగుపడాలని. ఇప్పుడు కూడా తిట్టాలని నా కోరిక. ఎందుకని అడగండి? వచ్చే జన్మకైనా నేను బాగుపడతానేమోనని. తిట్టండి నాన్న, తిట్టండి నాన్న. బాబు, రవి నువ్వు లోపలికి వెళ్ళాయి. నీ ఆరో ప్రాణం నీకోసం కలుస్తుంటుంది, వెళ్ళి వెళ్ళి. సుజాత అసలు దాపరికం లేకుండా మతాన్ని గురించి ముందే చెప్పేసి ఉంటే ఈ బాధలేవి ఉండేవి కావు. అలా అనకుమూర్తి, ఆడపిల్ల అంత ధైర్యంగా చెప్పేస్తే ఆ నిజాన్ని హర్షించే సమాజమేనా మంది? మగవారిలో ఆ విశాల హృదయం ఉన్ననాడు, ఆడవారిలో ఆ తిరిగితనమే ఉండదు. నేను ఏ నాడ పుణ్యం